రైట్, అందరికి జై భీమ్. నేను రాజేష్ మహాసేన. రైట్, ఇక డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మన వాళ్ళు త్వరగానే వచ్చారు కనుక. ఈరోజు కొన్ని బాధాకరమైన విషయాలు నాకు తెలియటం జరిగింది. నేను బాధపడ్డవే కాదు, చాలా అవమానంగా కూడా అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే, గత కొన్ని రోజులుగా మేము మాట్లాడుతూ వస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో ముస్లిం సోదరులు రోడ్ల మీద నిరసనలు తెలియజేస్తూ ఈ క్యాబ్ వాళ్ళు కానీ ఎన్ఆర్సి అలాగే ఎన్పిఆర్ ఇట్ల వల్ల వాళ్ళు బాధలు పడుతున్నారు. దయచేసి మన జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, క్రైస్తవులకి దళితులకి ముస్లింలు అంటే మైనారిటీలకు ఎక్కువ రక్షణ కల్పిస్తారనే ఉద్దేశంతోనే ఆయన మనం నమ్మటం జరిగింది, ఆయనకు ఓటేసి గెలిపించుకోవటం కూడా జరిగింది. దయచేసి రక్షించండి జగన్మోహన్ రెడ్డి గారు, మీ మీద చాలా ఆశలు పెట్టుకుని వచ్చామని చెప్పి మనం మాట్లాడుతున్నాం చాలా రోజుల నుంచి. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయంకి వచ్చేటప్పటికండి, ఆంధ్రప్రదేశ్ నాయకులు మొత్తం ఈరోజు భారతదేశం మొత్తం ఈ క్యాబ్ ఎన్ఆర్సి గొడవల్లో ఉండి కోట్లాది మంది రోడ్ల మీద అల్లాడుతుంటే, భారతదేశంలో ఉన్న ముస్లింలకి అలాగే క్రైస్తవులకి దళితులకి ఎస్టీలకి సమస్య ఉందని ప్రపంచం అంతా గగ్గోలు పెడుతుంటే, ఆంధ్ర ప్రాంత నాయకులు మాత్రం రియల్ ఎస్టేట్ భూముల కోసం కొట్టుకుంటున్నారండి. అంటే భారతదేశం అంతా ఒక ఎత్తు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఒక ఎత్తు అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. మన నాయకత్వం ఎంత చేతగాని నాయకత్వం, ఎంత స్వార్థపరులైన నాయకులు మనం కలుగున్నాం, ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు అవసరమా అండి మూడు రాజధానులు పెట్టాలా లేకపోతే మూడు రాజధానులు వద్దు అనే ఈ సమస్య ఇప్పుడు అవసరమా? దేశం మొత్తం కొన్ని కోట్లాది మంది వాళ్ళకి భద్రత లేదు, వాళ్ళ ప్రాణాలకు భద్రత లేదు, వాళ్ళ పిల్లలకు భద్రత లేదని కోట్లాది మంది రోడ్లెక్కి గగ్గోలు పెడుతుంటే, ఇక్కడ ఇప్పుడు మా భూములు మీ భూములు అని చెప్పి మేము వైజాగ్లోనూ లేకపోతే కర్నూలులోనూ అమరావతిలోనూ ఉంచుతామని మా వైఎస్ఆర్సీపీ. నేను మేము వైఎస్ఆర్సీపీకి ఇంతకుముందు లాస్ట్ టైం వైసీపీకి ఓటేశాను. నేను వైసీపీకి ఓటేసినా అప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వలేదు, కానీ ఇప్పుడు వైసీపీకి నేను ఒక్కడిని ఓటేసి ఉంటే సరిపోనండి. కాకపోతే మేము ఏం చేసామంటే రాష్ట్రం మొత్తం తిరిగేసి అందరికీ మేము భరోసా కల్పించాం, మేమిస్తాం హామీ, జగన్ గారు వస్తే మనకి న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా కూడా మీరు ఓట్లు వేయాలంటే మహాసేన తరపున తెలుగుదేశం జనసేనలో ఉన్న వాళ్ళు కూడా, మహాసేన యూత్ అని ఎవరైతే ఉన్నారో కులమతాలకు అతీతంగా వాళ్ళందరూ కూడా జగన్ గారికి ఓటేయటం జరిగింది. ఈరోజు వాళ్ళ దగ్గర మేము తలెత్తుకోలేకపోతున్నాం. నిజంగా ఇప్పటికింకా కూడా నేను వైఎస్ఆర్సీపీ అభిమానిగా కార్యకర్తగానే మాట్లాడుతున్నాను. నేనేం ప్రతిపక్షం కాదు, నన్ను ఏ ప్రతిపక్షం వాళ్ళు కొనేయలేదు, లేకపోతే నాకెవరు కోట్లాది రూపాయలు ఇచ్చేలే, నాకేమీ ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఇచ్చేస్తానని హామీలు కూడా లేవు. కేవలం ఇప్పటికింకా నేను వైఎస్ఆర్సీపీ అభిమానిగానే ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే, అప్పుడు మాత్రమే వైసీపీలో ఉన్న మిగతా వాళ్ళు కనీసం మా బాధ అర్థమవుతుంది. ఈరోజు ఇందాక అసలు మ్యాటర్కి వచ్చేస్తాను. ఇందాక ఒక గంట గంటన్నర క్రితం, గంట రెండు గంటలు అవుద్దేమో ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి నువ్వు ఎందుకు పార్టీకి అప్పుడే నువ్వు రివర్స్గా మాట్లాడుతున్నావు, నీకు ఆల్రెడీ పదవి వచ్చే అవకాశం ఉందని చెప్పావు, చెప్పిన తర్వాత కూడా నువ్వు ఎందుకు రివర్స్గా మాట్లాడుతున్నావు, నిన్ను ఎవరైనా కొనేసారా, లేకపోతే నువ్వు ఎవరికైనా అమ్ముడిపోయావా, నీకు పదవి కావాలా లేకపోతే అరెస్ట్ కావాలా అని చెప్పి బెదిరిస్తున్నాడు పెద్ద ఆయన. నేనేమన్నానంటే నేను పెద్దలు గౌరవిస్తాను. ఇప్పుడు అందుకే నేను ఇంకా దాని గురించి పూర్తి డీటెయిల్స్ సాక్ష్యాలు ఎవిడెన్స్లు ఇచ్చేయట్లేదు. నేను ప్రతిదానికి సోషల్ మీడియాలోకి ఎందుకు వచ్చి మాట్లాడతానంటే అండి, ప్రతి విషయం పబ్లిక్గానే ఉండాలి. ఏది ప్రైవేట్గా మాకు ప్రైవేట్ జీవితాలు కానీ ప్రైవేట్గా లాబింగ్లు కానీ మాకు ఉండవు మహాసేనకి. ఒకవేళ ఈ విషయం తెలిసే జగన్ గారికి మహాసేన నువ్వు పక్కన పెట్టుకుంటే ఏదైనా చిన్న పొరపాటు జరిగినా వాళ్ళు వ్యతిరేకిస్తారు, వాళ్ళు ఇమీడియట్గా బయటకు పోవడం ఏదో చేస్తారు, మన పరువు బాధ్యత వాళ్ళని అప్పుడే తీసుకురావద్దని చెప్పు ఉంటారు ఆయనకి. మేము అందుకే అండి మా ఎయిమ్ అదే. ఈ రోజున మీరు ఒకవేళ పదవిస్తా పదవి కావాలా అరెస్ట్ కావాలా అని అడిగినప్పుడు మీరు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు, ఎవరిని మన హర్షకుమార్ గారిని అర్జీ ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు, ఇక్కడ కాకినాడలో ఉన్న రత్నాకర్ గారిని ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు. అంటే వాళ్ళ పరిస్థితే ఎలాగుంది, నీ పరిస్థితి ఎలాగుంటుందో చూసుకొని నీ వెనకాతలు ఎవరున్నారు, వాళ్ళ వెనకాతలు అయితే కనీసం ధనబలమన్నా ఉంది హర్షకుమార్ గారికి రత్నాకర్ గారికి, నీ వెనకాతలు ఎవరున్నారు అని మాట్లాడుతున్నారు. నా వెనకాతలు ఎవరు లేరండి, నా ముందు ఎవరు లేరు, నాతో పాటే ఉన్నారు, నాతో నా తమ్ముళ్ళు ఉన్నారు. అంటే ఒకవేళ మీరు అరెస్ట్ చేయాలనుకుంటే అందరిని అరెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే మీ దగ్గర అధికారం ఉండొచ్చు. మీరు ఇంకొక మాట కూడా మాట్లాడారు, ఏమన్నారంటే పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు, దళితుల్లో ఉన్న పోలీస్ ఆఫీసర్లు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ తోటే ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నిర్ణయాలని అది ఏదైనా కానీ గౌరవించే పరిస్థితి ఉంది, ఏ వాళ్ళకంటా నువ్వు తోపువా అని అడిగారు. వైసీపీలో ఉన్న దళిత నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీల కన్నా నువ్వు తోపువా, ఏ వాళ్ళు అంగీకరించినప్పుడు వాళ్ళు గౌరవించినప్పుడు నువ్వు వ్యతిరేకించడానికి వేరే కారణం ఏదో ఉంది, ఏదో అమ్ముడిపోయావు నువ్వని ఒకసారి ఎవరైతే నాతో మాట్లాడిన పెద్ద ఆయన ఉన్నారో మీకే చెప్తున్నాను నేను, ఎంక్వైరీ చేయించండి, నా ఫోన్ని ట్యాప్ చేయించండి, లేకపోతే నేను ఎవరెవరితో మాట్లాడుతున్నాను, ఎవరెవరితో కలుస్తున్నాను, నా మీద ఏమైనా వేయించండి. వేయించి ఒకవేళ నిజంగానే ఎవరికైనా అమ్ముడిపోయానా లేకపోతే ఎవరితోనో చేతులు కలిపానా, చేతులు కలిపి నేను మాట్లాడుతున్నానా మీరు అర్థం చేసుకోండి. ఎవడన్నా బుద్ధున్నవాడు ఎవడైనా ఒకవేళ ఏదైనా పార్టీలో ఉన్న పార్టీ ఓడిపోతే గెలిచిన పార్టీలోకి వస్తాడు, గెలిచిన పార్టీలోకి జంప్ అయిపోతాడు,
ఈ పార్టీ విధి విధానాలు నచ్చాయి, లేకపోతే ఈ పార్టీ అయితే మా వాళ్ళకి న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది, మా నియోజకవర్గం అభివృద్ధి అవుతుందని నమ్మకం ఉందని ఇలాంటి కామన్ డైలాగులు చెప్పి అధికారంలో ఉన్న పార్టీలోకి చేరతారు. ఈ బుద్ధున్నోడు ఎవడ కూడా అధికారంలో ఉన్న పార్టీకి ఎలక్షన్ ముందు పనిచేసి కేవలం పనిచేయటం అంటే ఓటేయటమో లేకపోతే 10 మందితో వేయించటమో కాదు, 13 జిల్లాల్లో తిరిగి మా జనాన్ని మొత్తాన్ని మోటివేట్ చేసాం మేము. మా ఓటింగ్ ఎంత ఉంటుందో మీరు చూస్తారు కదా, చూద్దరిగాని మేము చూపిస్తాం, తప్పకుండా చూపిస్తాం. అది కూడా 13 జిల్లాల్లో మోటివేట్ చేసి కష్టపడి పార్టీ గెలిచిన తర్వాత ఎవడు వేరే పార్టీకి చంపవడం. తెలివైన వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే తెలుగుదేశంలో లేకపోతే జనసేనలోనూ ఉండి జగన్ గారిని తిట్టి వైసీపీని ఓడించాలని ప్రయత్నించి తర్వాత గెలిచిన తర్వాత కదా జబ్బే జగన్ గారు గెలిచి సరే ఏటి పరిస్థితి సరే అందులోకి పోతే మనకి ఏదైనా పదవి వస్తుందని చెప్పేసి వస్తారు. అది రాజకీయ నాయకులు చేసే పని. కానీ ఒక పోరాట యోధుడిగా పోరాట యోధులకు అన్నగా మహాశాలలో ఉన్న పోరాట యోధులకి వాళ్ళందరికీ రిప్రజెంటేటివ్గా మేము పదవుల కోసమో అధికార ప్రభుత్వాల దగ్గరకో వాళ్ళ కాళ్ళ దగ్గర వీళ్ళ కాళ్ళ దగ్గర కూర్చునే రకాలం కాదు. ముస్లింలకు సమస్య వస్తే మహాశయనకు సంబంధం ఏంటని అడుగుతారా? ముస్లింలకు సమస్య వస్తే మీరు పట్టించుకోరేమో, ముస్లింలకు సమస్య వస్తే మీరు రోడ్డును వదిలేస్తారేమో. కానీ ఈరోజు ముస్లింల సమస్య వాళ్ళని చూస్తుంటే మాకు మమ్మల్ని మేము అద్దంలో చూసుకున్నట్టు ఉంది. మా మీద జరుగుతున్న అణిచివేత, మా మీద జరుగుతున్న దాడులు ఈరోజు ముస్లిం సోదరుల మీద కూడా జరుగుతున్నప్పుడు వాళ్ళని చూస్తుంటే మమ్మల్ని మేము చూసుకున్నట్టు ఉందయ్యా. అందుకు కరిగింది మనసు. మీ పదవులకు నమస్కారం. మీరు ఒకవేళ అరెస్ట్ చేపిస్తారా, హ్యాపీగా అరెస్ట్ చేపించండి. నాకేమి జైళ్ళు కొత్త కాదు, నాకేమి బెయిళ్ళు కొత్త కాదు. మీరు వెళ్ళిపోయి ఇక్కడుండేది ఏదో నేను ఒక 4 రోజులు 2 నెలలు సంవత్సరం పెడతారో పెట్టండి, ఎన్ని నెలలైనా నేను ఉండడానికి సిద్ధం. మా దగ్గర ధనబలం లేకపోవచ్చు, అధికార బలం లేకపోవచ్చు, కానీ గుండె బలం ఉంది మహాశాలలో ఉన్న ప్రతి ఒక్కడి దగ్గర. అదొకసారి మీరు అందరూ ఆలోచించుకోవాలి. మీ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇవో ఒకసారి 2 ఫోటోలు చూపిస్తాను ఉండండి మీకు. మీరు మాట్లాడిన మాటలే నేను మాట్లాడుతున్నాను. జస్ట్ ఏ మూమెంట్. ఎస్సీ కార్పొరేషన్ నిధులు జగన్ గారు ఏమన్నారంటే, నాకు ఎక్కడ బాధేస్తుందంటే జగన్ గారిని మేము చాలా హార్ట్ఫుల్గా నమ్మాం, ఇప్పటికింకా అభిమానం ఇంకా చచ్చిపోలేదు ఆయన మీద హార్ట్ఫుల్గా నమ్మ. ఒక మాట మాట్లాడేటంటే ఎట్టి పరిస్థితులు వెనక్కి తిరగడని నేను కొన్ని 100 మీటింగుల్లో చెప్పుంటాను. నేను అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి జగన్ గారిని మనం నమ్మటానికి ఒకే ఒక బుల్లెట్ పాయింట్ ఉంది, ఆయన ఒక మాట ఇచ్చాడంటే వెనక్కి తిరగడు, ఎట్టి పరిస్థితుల్లో కష్టాలు అనుభవించి వచ్చాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా కష్టాలు ఉన్నవాడిని గుర్తిస్తాడని చెప్పి నేను కొన్ని అంటే ఎన్నో కొన్ని మీటింగులు ఇంకా 100 మీటింగుల్లో చెప్పాను. కానీ ఆయన ఇచ్చిన మాటలోనండి, ఎస్సీలకి నేను 50% అందులో రిజర్వేషన్ కల్పిస్తాను, పదవుల్లో రిజర్వేషన్ కల్పిస్తాను అన్నాడు. సరే ఇప్పటి వరకు మాకు లేని కొత్త ఇస్తున్నాడు కదా ఈయన అనుకున్నాం. కానీ ఈయన ఏం చేశాడు తెలుసా అండి, ఒకవేళ ఇందులో కనిపించకపోవచ్చు మీది ఒకసారి చూసాక దీన్ని స్క్రీన్షాట్ తీసుకుని దాన్ని ఏమంటారు జూమ్ చేసి చదవండి. అంటే ఈ మధ్య మీ దగ్గరకు వచ్చేసి ఉంటుందిలేండి. ఏం చేశాడంటే అండి, మా జగన్మోహన్ రెడ్డి గారు మేము అత్యంత ప్రేమించిన మా అభిమాన నాయకుడు ఏం చేశాడంటే దళితులకి క్రైస్తవులకి ముస్లింలకి చాలా ఇష్టం ఈయన అంటే, ఎందుకంటే బీజేపీని ఎదిరిస్తాడు అనుకున్నాం. ఈయన అధికారంలో ఉన్న సోనియా గాంధీని ఎదిరించాడు, ఆఫ్టర్ ఆల్ నరేంద్ర మోడీ అమిత్ షా అంతా వాడికి వాళ్ళకి ప్యాంట్లు తడిపించేస్తాడు అనుకున్నాం. కానీ ఈయన ఇచ్చిన మాటలు పక్కన పెట్టి ఈరోజు ఎస్సీకి సంబంధించిన నిధులు, దళితుల అభ్యున్నతికి వాడాల్సిన నిధులు 1271 కోట్ల రూపాయలు, అక్షరాల 1271 కోట్ల రూపాయలు అమ్మఒడైన ఇంకో పథకానికి మళ్ళించాడు దేవుడి దయవల్ల చాలా విజయవంతంగా. జగన్ గారు మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఇది మీ ఆలోచననా, మీ వెనకాతలో ఉన్న కురువృద్ధుల ఆలోచన తెలియదు, కానీ ఈరోజు ఇంత విజయవంతంగా 1270 కోట్లు మేము మన చంద్రబాబు నాయుడు ఎన్ని బూతులు తిట్టని తెలుసండి. ఎలక్షన్కు ముందు పసుపు కుంకుమ అని చెప్పి అదే ఎస్సీల నిధుల్ని దాదాపు ఒక 1000 కోట్లు ఇచ్చేసాడు, 1000 కోట్లు అంత ఇచ్చేసాడు. ఇచ్చాడని ఎన్ని బండబూతులు తిట్టని తెలుసా మేము చంద్రబాబు నాయుడిని. ఎవడబ్బ సొమ్ము అని ఇచ్చేస్తావు నువ్వు పసుపు కుంకుమ అని చెప్పి ఓట్లు కొంటావా నువ్వు? నీకు ఎవడిచ్చాడయ్యా ఎస్సీ సప్లాన్ నిధుల్లో చేయబెట్టడానికి? యా ఎస్సీలకి ఏమన్నా నువ్వు ఏమన్నా దత్తపుత్రుడువా నువ్వు అని చెప్పి మన బూతులు తిట్టాం మేమే ఎలక్షన్కి ముందు. మా వాళ్ళందరికీ అదే చెప్పాను నేను, చంద్రబాబు నాయుడు నమ్మొద్దు, ఆయన ఇన్ని కోట్లు మన సొమ్ము, మనకి ఇవ్వాల్సిన సొమ్ము, మన పిల్లలకి స్వయం ఉపాధికి లేకపోతే మన వాడలు దళిత వాడలకి అభివృద్ధి పరచడానికి వాడాల్సిన సొమ్ముని ఈ చంద్రబాబు నాయుడు అనే దుర్మార్గుడు ద్రోహి ఇలా ఖర్చు పెట్టాడని చెప్పి మేము చెప్పాం సార్ 100 మీటింగుల్లో. అలాంటిది ఈ రోజున సేమ్ టు సేమ్ సినిమా చూపించారు మాకు. వందనాలు సార్ మీకు.
ఎవరైతే నాకు ఫోన్ చేసి రాయలే మీకు కూడా వందనాలండి. మీకు మీరు ఇచ్చే పదవికి వందనాలు సార్. మీ పదవిలో మీరు పదవిస్తానగానే మీ వెనకాతలే ఉండి మీరు చేసిన ప్రతి పనికి ఉంటుంది కదా సార్, మేము ఆ టైప్ కాదండి. మాకు తినడానికి తిండి లేకపోవచ్చండి, లేకపోతే మేము ఉండటానికి కూడా మాకు సొంతిల్లు లేకపోవచ్చండి, కానీ ఇది ఉందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన గుండె ధైర్యం ఉందండి. గుండె ధైర్యం ఉండి ఎవరినన్నా ఎదిరిస్తాం మేము, జైలుకి పోవడానికి కూడా సిద్ధం, కానీ మేము చాలా జాగ్రత్తగా ఉంటామండి, ఏ తప్పు చేయకుండా ఉంటాం. మెయిన్ అడ్డమైన వాళ్ళకి ఇది దొంగ కేసులు పెట్టడానికి మేము ఎక్కడ దొరకకుండా ఉంటాం మ్యాక్సిమమ్, అప్పటికి తప్పుడు కేసులు పెట్టి పంపిస్తే జైలు మాకేం కొత్త కాదండి. ఏమండి ఇప్పుడు మీకు కావాల్సిన నాయకులు ఎలాంటి నాయకులు కావాలంటే అండి, ఉండండి అది కూడా చూపిస్తాను. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎంత ఆశ్చర్యం అంటే నౌకలకు చచ్చాను. ఒక్కసారి ఈ ఫోటో కూడా చూడండి, బాగా అనిపిస్తుందో లేదో నేను అందరికీ చెప్తున్నానండి. కొంచెం మనసులో బాధ ఉండి నేను ఎవరికి రిప్లైస్ ఇవ్వట్లేదు. మన కారిం శివాజీ గారండి, మాల మహానాడుకి జాతీయ అధ్యక్షులు ఈయన, తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎస్ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు ఈయన. ఇప్పుడు ఈయన మా వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అయ్యాడు. మేము చాలా ఆనందపడ్డాం, ఎందుకంటే జగన్ గారు మా అభిమాన నాయకుడు కాబట్టి. సరే అన్న కూడా వచ్చాడు మా దాంట్లో. కానీ ఈ మా అభిమాన నాయకుడిని అభిమానించే మా వాళ్ళ మహానాడు జాతీయ అధ్యక్షులు వారు ఈ రోజున ఏం చేశారంటే అండి, నిన్న ఇప్పుడో మాకు మా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కావాలి అని చెప్పి ర్యాలీ చేశారు. ఎంత విచిత్రం ఒకసారి ఆలోచించండి. ఇంగ్లీష్ మీడియంకి ఆల్రెడీ అసెంబ్లీ ఆమోదం తెలిపేసింది, అది నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయిపోద్దని కూడా ఆల్రెడీ అందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ మా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కావాలి అని ర్యాలీ చేయడంలో అర్థం ఏంటి? ఎస్సీ నిధులు పక్కదారి పట్టాయి, దాని గురించి మాట్లాడకుండా ఇంగ్లీష్ మీడియం అని చెప్పి మళ్ళీ మా బుర్రలన్నీ అటువైపు మార్చడానికండి. కారెం శివాజీ గారు వందనాలు సార్, మీకు 1,00,000 నమస్కారాలు మీకు పెట్టినా కూడా తక్కువే, ఎందుకంటే చాలా విజయవంతంగా దళితుల నాయకులు అని చెప్పుకుని దళితుల్ని చాలా విజయవంతంగా చెంచాలని, పాలేరుల్ని ఇంకా మళ్ళీ ఊరి చివరి తీసుకెళ్ళడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలకి హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు 1,271 కోట్లు మా దళితులకు రావాల్సిన డబ్బులు ఎట్టిపోయాయి అని ప్రశ్నిస్తావా? లేదా ఆల్రెడీ అయిపోయి, ఆల్రెడీ అసెంబ్లీ తీర్మానం అయిపోయినా ఇంగ్లీష్ మీడియం కావాలని మాట్లాడతావా అన్నా నువ్వు? కారెం శివాజీ అన్న, మా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గారు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అమ్మాజీ గారు ఈవిడ స్టేట్మెంట్ ఇచ్చారు ఈ రోజు నిన్న ఇచ్చారు. పేపర్ స్టేట్మెంట్ చదివాను నేను. విజయ్ కుమార్ గారు అనే ఐఏఎస్ ఆఫీసర్ని వాడు అన్నారట చంద్రబాబు నాయుడు గారు. ఆయన మీద ఇప్పుడు ఇమ్మీడియట్గా ఎస్సీఎస్టీ కేసు పెట్టాలట. ఓకే, కరెక్ట్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, అది కూడా విజయ్ కుమార్ గారు అంటే మాకు చాలా అభిమానం. ఆయన చాలా డేరింగ్ అండ్ డాషింగ్, మంచి అంబేద్కరిస్ట్, అంబేద్కర్ గారి గురించి చాలా బాగా చెప్తాడు ఆయన. ఓకే, ఒక మీటింగ్కి వెళ్ళాను నేను. అలాంటి వ్యక్తిని వాడు వీడు అన్నందు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టాల్సిందే, అది మహాసేన కూడా డిమాండ్ చేసింది. అయితే ఇప్పుడు 1,270 కోట్ల రూపాయలు మన డబ్బు వేరే వాళ్ళకి వెళ్ళిపోతే మీరు అదుదులేసి ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టాలని మాట్లాడుతున్నారంటే ఎంత గొప్ప నాయకులు దొరికారు దళితులకని నిజంగా గుండె ఆనందంతో పొంగిపోతుంది నాకు. దళిత హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు మాకు, దళిత ఆయన ఎవరైనా మన ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇంత గొప్ప కార్యవర్గం, మంత్రివర్గం ఉండి దళితులకు రావాల్సిన 1,270 కోట్ల రూపాయలని ఈరోజు విజయవంతంగా మీరు తరలించారంటే మీ అందరికీ నిజంగా దళితులను ఉద్ధరించడానికి దళితులందరూ మిమ్మల్ని భుజాల మీద ఎక్కించుకుని మేము తిప్పినందుకు, మేము గెలిపించినందుకు నిజంగా హృదయం ఉప్పొంగిపోతుందండి మాకు. చాలా సంతోషం, చాలా చాలా. జగన్ గారు గెలిచిన వెంటనే ఆగస్టులోనే ఇప్పుడో మీరు ఎన్పిఆర్ చేసేసుకోండి అని చెప్పి ఆల్రెడీ ఆయన ఒక రాజపత్రం కూడా ఇచ్చేశారు బీజేపీ వారికి. అంటే ఇది ఇప్పుడుది కాదు, ఒకవేళ ఇప్పుడు బీజేపీ చేసిన దానికి ఇప్పుడు ఒకవేళ జగన్ గారు చేస్తున్నారేమో అనుకున్నాం, కానీ ఇది ఇప్పుడుది కాదండి, ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇది నేను ఆల్రెడీ పోస్ట్ పెట్టాను, అది చూడండి ఒకసారి. అయితే నేనేమంటున్నానంటే అండి, ఎవరైతే దళితులు ఉన్నారో, క్రైస్తవులు, ముస్లింలు, ఈ వర్గాల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. అంటే నేను వీళ్ళ గురించో మాట్లాడుతున్నానంటే వాళ్ళ అంటే నాకు పక్షపాతం అని కాదు. ఒకవేళ బాపనోళ్ళ మీద దాడులు జరిగినా బాపనోళ్ళేపు కూడా మాట్లాడతాను, కానీ ఈ వర్గాల మీద ఇప్పుడు దాడి జరుగుతుంది. ఎన్ఆర్సీ క్యాప్ పేరు మీద వెళ్ళొచ్చి మా ఇంట్లోకి వచ్చి మీ తాత ముత్తాతల డాక్యుమెంట్లు చూపించాలంటే అసలు మా డాక్యుమెంట్లే పూర్తిగా ఉండవు మాకు. మా తాత ముత్తాతలేని మాకేం ఆస్తులు లేకపోయినాయి, ఆ దస్తావేజులు ఉన్నాయంటే తెచ్చి చూపించడానికి. మా తాత ముత్తాతలేమి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కాదు, వాళ్ళ పాన్ నెంబర్ తెచ్చి మేము చూపించడానికి. మా తాత ముత్తాతలేమి అప్పుడున్న డిగ్రీలు లేకపోతే ఎంబీఏలు చదివేసిన వాళ్ళు కాదు, పోనీ అట్లీస్ట్ వాళ్ళ సర్టిఫికేట్లు అన్న మీకు చూపించడానికి. ఈరోజు ఎంతమంది తాత ముత్తాతల డాక్యుమెంట్లు మీ దగ్గర ఉన్నాయి? నేను అడుగుతున్నాను గిరిజనుల్ని, దళితుల్ని, క్రైస్తవుల్ని, ముస్లింల్ని.
ఎంతమంది ఉన్నవే ఎవరి ఉండవండి. ఎప్పుడైతే ఇంటికి వచ్చే డాక్యుమెంట్లు మనం చూపించలేదో రిజర్వన్ పెట్టేసి మీరు తట్టా పుట్టా సర్దుకోండి ఇంట్లో నుంచి, మీరు డిటెన్షన్ సెంటర్లకు అస్సాం వెళ్ళిపోవాలి, డిటెన్షన్ సెంటర్లకి మేఘాలయ పోవాలంటే ఎక్కడ పారిపోతామండి? ఈరోజు చాలా చాలా దారుణమైన పరిస్థితులు జరుగుతున్నాయి. అండి ఇంకొక విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తాను, అప్పుడు వీలైతే కొంతమందికి సమాధానాలు కూడా చెప్తాను. ఈ సుత్తివేలు గారు, సుత్తి వీరభద్రరావు గారుని ఏదో ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు. తెలుసు కదా సుత్తివేలు, సుత్తి వీరభద్ర అంటే ఎవరంటే, సుత్తివేలు గారు అంటే మన నరేంద్ర మోడీ గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు, సుత్తి వీరభద్రరావు అంటే గౌరవనీయులైన కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు. వీళ్ళిద్దరూనే ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి ఆ ఫోన్ నెంబర్కి ఈ క్యాబ్ ఎన్ఆర్సీ మేము చేసిన పనికి మాలిన పని ఎవడు సమర్థిస్తాడో దానికి ఒక మిస్డ్ కాల్ ఇమ్మన్నారట. అంటే ఇప్పుడు మనం బిగ్ బాస్లో చూస్తూ ఉంటాం, బిగ్ బాస్లో మీరు ఓట్ చేయండి, ఎవడు ఓట్ చేస్తే కౌశల్ ఆర్మీయా విశాల్ ఆర్మీయా అని చెప్పి ఎత్తుంటారు కదా, అలాగొకటి ఓ పనికి మాలిన ఇది పెట్టారట మనకి. పెడితే ఎవడు ఆ నెంబర్కి ఫోన్ చేయట్లేదని ఈ ఆర్ఎస్ఎస్లో ఉన్న బాపను నాకు ఎందుకు అసేం అంటే అండి, వాళ్ళు వాళ్ళు అనుకున్నది సాధించడానికి ఎంత నీచనికని దిగజారిపోతారు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, ఆ ఫోన్ నెంబర్ పెట్టి ఒక అమ్మాయి ఫోటో, అమ్మాయి ప్రొఫైల్ అది, ఆ ఫోన్ నెంబర్ పెట్టి నేను ఇప్పుడు ఖాళీగా ఉన్నాను నాకు ప్లీజ్ ఎవరైనా ఫోన్ చేయండి మాట్లాడదాం అని ఈ నెంబర్ పెట్టారు అక్కడ. అంటే చూసిన కుర్రోళ్ళు ఏమనుకుంటారు, ఆహా ఎవరో అమ్మాయి ఖాళీగా ఉందంటే ఫోన్ చేయాలంటుంది అనేసి ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే అది ఫోన్ అవతల వాళ్ళు లిఫ్ట్ చేయరు, ఒక మిస్డ్ కాల్ పడిపోద్ది. తర్వాత ఇంకొకటి ఎవడో చేస్తాడు కొన్ని, ఇప్పుడు అమ్మాయి ఓ ఫోటో వచ్చిందంటే అది ఫేక్ అకౌంట్ ఏదో కూడా చూడకుండా 1000 లైకులు కొడతారు. అలాంటి అమ్మాయి, మంచి అమ్మాయి ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చి నాకు ఫోన్ చేయండి అంటే ఎంతమంది ట్రై చేస్తారు, కొన్ని వేల మంది కుర్రాళ్ళు ట్రై చేస్తారు. ఎందుకంటే మనం ఇండియా, మన కుర్రాళ్ళు అందరూ చాలా స్పీడ్గా ఉంటారు, చేస్తారు చేస్తే అవన్నీ కూడా ఇదిగో వీళ్ళు క్యాబ్ ఎన్ఆర్సీ మేము చేసిన పనికి మళ్ళీ పని వాళ్ళు సమర్థిస్తున్నారని చెప్పుకోవడానికట. అండ్ ఇంకొకటి ఏం చేశారనుకుంటున్నాం, ఎవరికన్నా నెట్ఫ్లిక్స్ ఆ కనెక్షన్ ఫ్రీగా కావాలంటే ఈ నెంబర్కి చేయండి అని చెప్పి ఆ నెంబర్ పెట్టారు. లేకపోతే మన మహేష్ బాబు గారు సినిమా ఏదో వచ్చింది ఆ సినిమా టికెట్లు కావాలి ఫ్రీగా అంటే ఈ నెంబర్ కొట్టండి. ఇంకోటి ఏమో అక్కడ ఉద్యోగాలు పడ్డాయి, ఆ ఉద్యోగాలు ఏదో హెచ్ఆర్ మేనేజర్లు జాబులు పడ్డాయి, ఆ జాబులు కావాలంటే ఈ నెంబర్ కొట్టండి అని ఆ నెంబర్ని అలా ప్రమోట్ చేసుకుంటున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. వాళ్ళు చేసింది పనికి మళ్ళీ పని కాబట్టే, భారతదేశంలో ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు కాబట్టే ఇంత దరిద్రాన్ని దిగజారారు వాళ్ళు. నిజంగా క్యాబ్ ఎన్ఆర్సీకి ఓటేస్తానంటే అమ్మాయిలను కూడా పంపిస్తారు మీ దగ్గరికి, అమ్మాయిలు కూడా పంపిస్తారు, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఆ పోస్టులు పెట్టిన వాళ్ళు అన్ని అమ్మాయిల ప్రొఫైల్లే, అమ్మాయిల ప్రొఫైల్తో ఆ పోస్టులు పెట్టించి అబ్బాయిల్ని ట్రాప్ చేసి అది తీసుకుని వెళ్ళడానికి నాకు అసలు కొంచెం ఉన్న సిగ్గు లజ్జ మానం మర్యాద అది ఏమైనా ఉందా అంటున్నాను. ఇది మాత్రం భారతీయ సాంప్రదాయం మాత్రం కాదు బాబు, మీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మీరు భారతీయ సంప్రదాయ సంస్కృతిని మీరు కాపాడుతానంటున్నారు కదా, అది ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ సంస్కృతి సంప్రదాయం కాదు. భారతీయ సంస్కృతిని సంప్రదాయాన్ని కాపాడేవాడు ఎవడన్నా ఉన్నాడు ఎక్కడంటే ఆడు ఒక దళితుడు, ఒక ముస్లిము, ఒక క్రైస్తవుడు, ఒక హిందూ మాత్రమే, ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు మాత్రం కాదు ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే ఇక్కడ ఉన్న మాట మాట అంటే మాటమే నిలబడేవాళ్ళు. ఇప్పుడు ముస్లింలు అందరూ అంటున్నారయ్యా ముస్లింలు ఏదో విదేశాల నుంచి వచ్చారు ఏదో చేశారని. నేను అడుగుతున్నాను, ముస్లింలు మీరు అన్నట్టు ఎక్కడైనా సరే ఎక్కడైనా ఒక్క ఆర్థిక నేరం చేసి భారతదేశం నుంచి పారిపోయిన ఒక్క ముస్లిం ఉన్నాడా? నేను చాలాసార్లు అడిగాను. భారతదేశంలో వాళ్ళ బ్రాహ్మణిజాన్ని తట్టుకోలేక బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకించి చిన్న అమ్మాయి ఏట్రా వీళ్ళ వీళ్ళ టార్చర్ అనుభవించలేకపోతున్నాం మనం అని చెప్పి వాళ్ళు ఆ మతం మారడం జరిగింది. వాళ్ళందరూ 224 క్యారెట్స్ గోల్డ్ వాళ్ళు, వాళ్ళు 24 క్యారెట్స్ గోల్డ్ వాళ్ళు. ఇప్పుడు ఈ రోజున మీరు పాకిస్తాన్, ఈ బీజేపీ వాళ్ళకి ఒకటే చిన్న మాట అండి, బీజేపీ వాళ్ళకి ఇటు ఇటు వెళ్తే చైనా శత్రువు ఎందుకంటే కమ్యూనిస్ట్ అట, ఇటు వెళ్తే పాకిస్తాన్ శత్రువు ఎందుకంటే ముస్లిం, ఇటు వెళ్తే బంగ్లాదేశ్ శత్రువు ఎందుకంటే వాళ్ళు ముస్లింస్. అంటే మన చుట్టూరున్న అందరితోటి శత్రుత్వం పెట్టుకున్నామంటే వాళ్ళందరూ చెడ్డోళ్ళా లేకపోతే మనలో ఏదో లోపం ఉందా? ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్కి చెందిన వాళ్ళకి అందరూ అందరినీ శత్రువులుగా చూపిస్తారు వీళ్ళు, ఏ ఒక్కరితోని కలవరు, దేశాన్ని మొత్తం ప్రపంచానికి దూరం చేసి మళ్ళీ మనువాదం ఊరి చివరి కొంతమందిని నెట్టేసి మళ్ళీ అంట్రాంతాన్ని తీసుకురావాలనేది వీళ్ళ ఆలోచన. టాపిక్ మారిందా? మహాజన్ వైసీపీకి అమ్ముడు పోయిందని మురుగావళ్ళు ఇప్పుడు చెప్పండి, రేమంటారు అర్థమైంది? ఆత్మగౌరవాన్ని ఒక్కనాటికి మహాజన్ కోల్పోదాం, ఆత్మగౌరవమే మాకు కావాల్సింది. మీరిచ్చే డబ్బు వద్దు, మీరిచ్చే పదవులు వద్దు, మీరిచ్చే గౌరవం వద్దు, ఏ గోంగూర మాకొద్దు. మేము మంచిగా ఉన్నంతసేపు భుజాల మీద ఎక్కించుకుని తిప్పడానికి రెడీ ఏ నాయకుడైనా. మమ్మల్ని సమానంగా చూస్తే, దళితులను గౌరవిస్తే, క్రైస్తవ ముస్లింలను గౌరవిస్తే, పేదలందరినీ గౌరవిస్తే భుజాల మీద ఎక్కించుకుని తిరుగుతాం.
కానీ నీకు నీకు పదవిస్తాను నువ్వు నోరు మూసుకుని ఊరుకో, నీకు పదవిస్తాను నేను దళితులకు సంబంధించిన డబ్బు మొత్తం మేము వాడేసుకుంటాం, లేకపోతే దళితులకు సంబంధించిన వాళ్ళ మీద మేము ఎన్ఆర్సీ క్యాబ్ అని ప్రయోగించేస్తాం, ముస్లింల మీద ప్రయోగించేస్తాం, ఆ క్రిస్టియన్స్ అంటే ఉండండి, బాగానే గుర్తొచ్చింది. ఓ మాట అడుగుతాను, కాకినాడలో సిబిసిఎన్సీ కోసం పెద్ద పోరాటం చేశాం మేము. సిబిసిఎన్సీ ఆస్తిని కబ్జా చేయడానికి చూసింది ఎవరండి? వైఎస్ఆర్సీబీ హ్యాండ్ లేదా అందులో? వైఎస్ఆర్సీబీ ఎమ్మెల్యే గారు లేరా అందులో? ఉన్నారు, కానీ కడుపు సింపుకుంటూ కాళ్ళు పడుతుంది. ఇది అక్కడిదాకా తెలియదేమో, ఇక్కడెక్కడ వాళ్ళు తప్పు చేస్తున్నారేమో అనుకున్నాను, కానీ తర్వాత అర్థమైంది క్రిస్టియన్ ప్రాపర్టీస్ ఎక్కడున్నా సరే వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు మీరు అని. ఇప్పుడు రామకృష్ణాపురం అని ఒక చిన్న విలేజ్ ఉంది ఇక్కడ, అక్కడ అంబేద్కర్ స్టాట్యూ పెడితే ఆ స్టాట్యూని పగల కొట్టేసి ఏదైతే దళితుల మరుగుదొడ్డి, అది మరుగుదొడ్డి స్థలాన్ని కూడా ఆక్రమించడానికి అక్కడ ప్రయత్నించేది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారు అండి. ఈ ముస్లింల మీద ఏమో ఈ రకమైన ఎన్పిఆర్ను ప్రయోగించేసి ముస్లింలను నాశనం చేసేసేది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అండి. దేవుడి దయ వల్ల మిమ్మల్ని నమ్ముకున్నందుకు ఇప్పటికే ఇంకా మాకు జగన్ గారు అంటే అభిమానం ఉందండి, ఇంకా ఉంది. ఎందుకంటే ఇది జగన్ గారి ఆధ్వర్యంలో జరుగుతుందా లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మాటల్లో చేతల్లో జరుగుతుందా మాకు ఇంకా ఇప్పటికి ఇంకా డౌట్ ఉంది, ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేమా. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మేము ప్రశ్నిస్తాం ఖచ్చితంగా. మేము ఏ పార్టీలో ఇప్పుడు మమ్మల్ని ఏ పార్టీలో మమ్మల్ని చేర్చుకోకపోయినా పర్లే, నాకు తెలిసి ఇక మేము టీడీపీ జోలికి పోము, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మమ్మల్ని చాలా టార్చర్ పెట్టారు చాలా కాలం. మేము జనసేన జోలికి పోము, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీని సపోర్ట్ చేస్తూ క్రైస్తవులను విపరీతంగా విమర్శిస్తున్నాడు. ఓకే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా మాకు వచ్చిన దీన్ని ఇదన్నా ఎందుకు చెప్తున్నాం మేమంటే అండి, మీకోసం జగన్ గారు ఫ్యామిలీ వైఎస్ఆర్సీపీ పార్టీ మీకోసం క్రైస్తవుల్లో చాలామంది ఉపవాస ప్రార్థనలు చేయటం నాకు గుర్తుందండి. ఇంకా జగన్ బాబు మీద తప్పుడు కేసులు పెట్టారు, జగన్ బాబు ఎంత దూరం నడుస్తున్నాడు, జగన్ బాబు ఎలాగైనా సీఎం అవ్వాలని ఉపవాస ప్రార్థనలు చేశారు మా వాళ్ళు, మీకోసం ఉపవాస ప్రార్థనలు చేశారు. ముస్లింలందరూ కూడా బీజేపీ నుంచి కరెక్ట్గా మనకి జగన్ గారు అయితేనే మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు తోడు ఉంటారు, బీజేపీని ఎదిరించే మొనగాడు ఎవరైనా ఉన్నారంటే జగన్ గారు అని చెప్పి మీకోసం ముస్లిం సోదరులు ఎంతో గొప్పగా చెప్పటం ఇప్పటికింకా నాకు గుర్తుంది. మేము నమ్మినప్పుడు, ఇంత నమ్మకాన్ని మీ మీద పెట్టుకున్నప్పుడు మీరు ఎందుకు మమ్మల్ని బీజేపీకి ఆర్ఎస్ఎస్కి అప్పగించేశారు వాళ్ళ చేతులకి, మాకు ఇప్పటికింకా అంతు పట్టట్లేదు. అండ్ మా కారి శివాజీ అన్న గారికి కూడా ఒక మాట చెప్పాలి అన్న, ఇప్పుడు మన ఇంట్లో ఒక టామీనో లేకపోతే ఏదో దాన్ని పెంచుకుంటాం, పెంచుకున్నప్పుడు అది ఎవరైనా దొంగలు కట్టొస్తే విపరీతంగా మరుగుతుంది, మన ఇంట్లోకి ఎవరిని రానివ్వకుండా అడ్డుకుంటుంది. అదే టామీని ఒకవేళ మా పక్కింటోళ్ళు ఎప్పుడన్నా, ఇప్పుడు మేము దానికి ఇక ఏదో చిన్న చిన్న బిస్కెట్లు పెడుతున్నాం, పక్కింటోడు పిలిచి మటన్ వేసాడు అనుకోండి, తింటుంది ఇది, ఈ టామీ వెళ్ళి మటన్ తింటుంది వాళ్ళకు కూడా మంచి చేరిక అవుతుంది, వాళ్ళకి అంటే వాళ్ళు పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి చేరిక అవుతుంది, మేము పెట్టాం కాబట్టి మాకు చేరికలా ఉంటుంది. కానీ ఎప్పుడన్నా సరే ఇప్పుడు మటన్ వేసిన మటన్ వేస్తున్న నా ఎవరైతే మా పక్కింటి సోదరుడు ఉన్నాడో అతను ఆ టామీని నా మీద కుసుగొలిపితే నా మీదకి ఎట్టి పరిస్థితుల్లో రాదు. అది ఎందుకు రాదంటే అండి, ఇంతకుముందు మటన్ వేయకపోయినా కనీసం తినడానికి బిస్కెట్లన్నీ వేసాను కదా, అది ఉంటుంది కాబట్టి, ఆ విశ్వాసం దానికి ఉంటుంది కాబట్టి నా మీదకి తిరిగి మరగదు. అవసరమైతే ఇద్దరికి అభిమానంగా ఉంటుంది, బయటోడు ఎవడని వస్తే అడి మీద ఇచ్చేస్తుంది. కానీ నేనేమన్నానంటే ఇప్పుడు మిమ్మల్ని నేను దేనితో పోలుస్తున్నాను అనుకోకండి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆ స్టాండ్ తీసుకుని జగన్ గారిని మీరు ఎన్ని తిట్లు తిట్టారో మాకు ఇంకా గుర్తుంది. మేము జగన్ గారికి ఆ పార్టీ కోసం పనిచేస్తున్నామని మీ అనుచరులు మమ్మల్ని ఎంత దారుణంగా టార్గెట్ చేసి టార్చర్ పెట్టారో, ఎన్ని బూతులు తిట్టారో, జగన్ గారికి మేము అమ్ముడైపోయాం, వైఎస్ఆర్సీపీకి అమ్ముడైపోయాం, రెడ్లు లేదో మేము ఇచ్చేస్తున్నాం అని చెప్పి మీరు ఎన్ని బూతులు తిట్టారో మాకు ఇంకా గుర్తుంది. అలాంటిది మీరు మళ్ళీ అదే జగన్ గారి దగ్గరికి వచ్చి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు అంటే ఒకసారి ఆలోచించుకోండి, రివ్యూ చేసుకోండి అన్న. ఇక ఎంతకన్నా నేను డీటెయిల్ చెప్పలేను కానీ ఒకసారి రివ్యూ చేసుకోండి. జాతిని మొత్తం తీసుకెళ్ళి మీ స్వలాభాల కోసం, నేను ఓన్లీ కారి శివాజీ అన్న ఒకరినే కాదు నేను మాట్లాడేది, మొత్తం నాయకులందరూ దళిత రిజర్వేషన్లో ఎవరైతే ఎమ్మెల్యేలు అయ్యారో రిజర్వేషన్లో ఎమ్మెల్యేలు నాయకులైన ప్రతి ఒక్కరినే చెప్తున్నాను నేను, ఇది మీ స్వలాభాల కోసం, మీ పదవీకాంక్ష కోసం, మీ కుటుంబాలు మాత్రమే బాగుండాలనే దీంతో జాతికి అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు నోర్లు మూసుకుని ఊరుకుంటే రేపొద్దున జాతి మిమ్మల్ని క్షమించదు. ఎందుకంటున్నాను ఇలాగంటే, ఇప్పటి వరకు నాయకులందరూ అలాగే ఉండటం వల్ల మీరు అలాగే చేస్తున్నారు కాబట్టి ప్రజలు గుర్తించట్లేదు. రేపొద్దున యువతరం నాయకత్వంలోకి వస్తుంది,
యువతరం నాయకత్వంలోకి వచ్చినప్పుడు ఇలాంటి పదవీకాంక్ష లేకుండా, పదవులకు ఆశపడకుండా, డబ్బుకు ఆశపడకుండా, స్వార్థంగా ఉండకుండా, కేవలం దళితుల కోసం, కేవలం క్రైస్తవ ముస్లింల కోసం, కేవలం హిందువులు ఉన్న పేదల కోసం వంశై నిలబడి పనిచేసే నాయకత్వం వస్తుంది రేపు. వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది, అంటే వెలుగు వస్తేనే చీకటి విలువ తెలుస్తుంది. వెలుగు వస్తేనే చీకట్లో మనం ఎన్ని కష్టాలు పడ్డామో తెలుస్తుంది. ఆ వెలుగు రాబోతుంది, యువతరం రాబోతుంది. వచ్చినప్పుడు అప్పుడు మిమ్మల్ని జనం అందరూ అసహించుకుంటారేమో అని నేను బాధపడుతున్నాను ఇప్పుడే. ఇంత దారుణంగా దళితుల మీద, క్రైస్తవుల ముస్లింల మీద జరుగుతున్న మా పేర్లతో, మా ఓట్లతో నెగ్గి కనీసం మాట్లాడకుండా, కనీసం నోరు విప్పకుండా పార్టీలకు ఇంత విధేయులుగా మీరు పనిచేస్తుంటే మీరు విశ్వాసపాత్రులను ఆనందపడాలో, లేకపోతే మీరు అంబేద్కర్ గారికి, జాతికి ద్రోహం చేస్తున్న ద్రోహులు అని చెప్పి మిమ్మల్ని అసహించుకోవాలో నాకు అర్థం కావట్లే. నన్ను అరచేపిస్తారా? అరచేయించండి, చాలా సంతోషం. ఎందుకంటే నాలాంటి వాడిని అరచేయించిన తర్వాత, లేకపోతే నన్ను ఏదైనా ఓ పెద్ద కేసులో ఇరికించి ఒక సంవత్సరం జైల్లో పెట్టేసిన తర్వాత, లేదంటే నాలాంటి వాడిని చంపేసిన తర్వాత, నేను చచ్చిపోయిన తర్వాత, అప్పుడన్నా మా జాతిలో దళితుల్లోనూ, క్రైస్తవుల్లోనూ, ముస్లింల్లోనూ మనకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. మన తరపున మాట్లాడే కుర్రోళ్ళందరినీ చంపేస్తున్నారు వీళ్ళు, మన తరపున మాట్లాడే నాయకులందరినీ జైల్లో పెట్టేస్తున్నారు. కనీసం మనం సపోర్ట్ చేయాలనే ఆ కనీస చైతన్యం నా జాతిలో వస్తే చాలు. మాకు మహాశయంలో అందరం మేము జైలు పోవడానికి రెడీ. కనీసం అంటే దైవ సేవకులకి మేము మాట్లాడేది ఏంటంటే, ఈరోజున పలానా నాయకుడు వచ్చాడు క్రైస్తవుడు కాబట్టి మనకి ఏమీ లోటు ఉండదు సోదరులరా అని చెప్తున్నారు. మీరు ఏ నాయకుడిని నమ్మకండి బయట వాళ్ళనే. వన్ సైడ్గా మన వైపు నుంచునే నాయకత్వాన్ని, యువ నాయకత్వాన్ని తయారు చేయండి దయచేసి చర్చల్లో. ఈ రోజున ఒక మీటింగ్ ఉంది ఎన్ఆర్సీకి వ్యతిరేకంగానే, మసీదులకు ఒక చిన్న కబురు పెడితే వేలాదిగా తరలి వస్తున్న ముస్లిం సోదరులను చూస్తే నిజంగా గుండె ఉప్పొంగిపోతుంది. అబ్బా సభాషల్ చైతన్యాన్ని కానీ నిజంగా వాళ్ళు ఒకప్పుడు నవాబులు పరిపాలించిన పరిపాలకులలో వాళ్ళ ఆ రాజసం పోలేదు ఆడలే ఇంకా అని చెప్పి నిజంగా గుండె ఉప్పొంగిపోతుంది కాలం చూస్తుంటే. కానీ మనం క్రైస్తవులుగా ఉన్నవాళ్ళం, దేశక్రీస్తు ప్రభువారు ఈ భూమిని నిండించి ఏలంటని చెప్పాడు ఆయన. భూమిని ఏలటం కూడా పక్కన పెట్టి ఎవడికి ఎట్టుపోతే నాకెందుకు నేను బాగున్నానా లేదా, మనం ఎట్టి పరిస్థితుల్లో పోరాటాలు చేయకూడదు, బానిసలుగానే ఉండాలి. ఎట్టి పరిస్థితులు మన కనీసం న్యాయాన్ని కూడా ప్రశ్నించకూడదు, అంత చేతగానోళ్ళుగా మనం ఉండాలని చెప్పి ఈరోజు సంఘాల్లో కొంతమంది అలాంటి బోధ చేస్తూ మన జనాన్ని, మన యువతరాన్ని, ఏటి రక్తం ఉప్పొంగిపోతున్న మన యువతరాన్ని నీళ్లు చన్నీళ్ళు పోయి చల్లార్చేస్తున్నారు చూసారా. దయచేసి మారండి ఇప్పటికైనా. మన స్టాండ్ మనకు ఖచ్చితంగా ఉండాలి. ఏ పార్టీని నమ్మాల్సిన పని లేదు. ఇంకా మనకు ఆల్రెడీ సినిమా కనిపించేస్తుంది ఒకటొకటి. నా దగ్గర ఈ మాట్లాడిన వీడియో, ఆడియో నాకు నన్ను బెదిరించిన ఆడియో, నా కేసులు పడతాయన్న ఆడియో, ఇక్కడ ఎవరెవరైతే వైఎస్ఆర్సీపీలో పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లట, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలట, మినిస్టర్లట, వాళ్ళందరూ అటువైపు ఉన్నారట, నన్ను ఎప్పుడు ఎక్కడ ఏదైనా చేయొచ్చట చేయండి, అది నా దగ్గర ఉంది. నాకు ఎవరైతే బాగా పర్సనల్ ఉన్నారో వాళ్ళందరికీ పంపిస్తాను. రేపు పొద్దుట నాకు ఎక్కడ ఏది జరిగినా దయచేసి దీన్ని ఎవిడెన్స్గా తీసుకోండి. దీన్ని ఎవిడెన్స్గా తీసుకుని వాళ్ళ మీద కేసు పడి చట్టపరంగా శిక్ష పడే వరకు పోరాడండి చాలు. ఓకే తమ్ముళ్ళు. ఎస్సీ ఇండియా సత్య అన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని క్రిస్టియన్స్ని వాడుకుంటున్నారు, ఖచ్చితంగా వాడుతున్నారు తమ్ముడు. కానీ అంటే మనం కూడా తప్పు చేసాం కదా. మరి లాస్ట్ ఎలక్షన్లో మనం కూడా పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి మన వాళ్ళందరినీ చాలా దారుణంగా మోటివేట్ చేస్తాం. మనం మళ్ళీ ఇప్పుడు అదంతా కూడా మనం మళ్ళీ మన వాళ్ళతో మాట్లాడాల్సింది. ఏ నాయకుడు మనకేది చేసేది ఏం లేదు. మనం అంటూ మన ప్లాట్ఫామ్ మనం నిర్మించుకోవాలి. ఒకళ్ళొకళ్ళుగా కొంతమంది ఈ పార్టీ, కొంతమంది ఆ పార్టీ, కొంతమంది ఈ పార్టీలో ఉండటం వల్ల వాళ్ళు ఎవరైతే మంచి బానిసగా పనిచేస్తారో వాళ్ళని ఎన్నుకుని వాళ్ళు తీసుకెళ్ళి ఆ పదవుల్లో కూర్చోబెట్టి మనకు అన్యాయం చేస్తూ ఎవడైనా నాలంటి వాడు తిరగబడితే మన మీద ఉసుకొలపడానికి మళ్ళీ వాళ్ళు రెడీగా పెడుతున్నారు వాళ్ళని. అర్థమవుతుందా తమ్ముళ్ళు? చదువుకున్న కుర్రోళ్ళు ఈరోజు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలాగే సోషల్ మీడియా చాలా పవర్ఫుల్గా వెళ్తుంది. దయచేసి ఇది అందరికీ షేర్లు చేయండి, అందరినీ దీని మీద చైతన్యం చేయండి. ఈరోజున ముస్లింలని నిజంగా నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. నిజంగా వాళ్ళు చేస్తున్న పోరాటం చూస్తే వాళ్ళ రాయల్టీ కనిపిస్తుంది నాకు. ఆ రాయల్టీని డెవలప్ చేసుకోవాలి మనం కూడా. రాయల్టీని డెవలప్ చేసి ఎవడన్నా అన్యాయం చేశాడా తిరిగి ఎదిరించి ప్రశ్నించే స్థాయికి మనం ఎదగాలి. అంతే తప్పించి అంత దేవుడు చూసుకుంటాడులే అంటే అన్ని దేవుడు చూసుకుంటే ఇక నిన్నెందుకు పుట్టించడం? అన్ని ఆయనే చూసుకుంటాడు కదా, నిన్నెందుకు పుట్టించడం? టైం వేస్ట్. ఫీలింగ్ ది పెయిన్ రాజేష్ అమర్దే, చాలా బాధగా ఉందండి నాకైతే. ఎందుకంటే నిజంగా నేను ఇప్పటికొచ్చి ఏ రాజకీయ నాయకుడిని నమ్మలే, ఏ రాజకీయ నాయకుడి గురించి నేను ప్రచారం చేయలే,
ఏ ఎలక్షన్లో నేను పార్టిసిపేట్ చేయలే, జస్ట్ ఒక ఓటర్గా మాత్రం ఉన్నాను నేను. అలాంటిది ఈరోజు అమరదేవ్ గారు మీకు గుర్తుందో లేదో, మనం తిరుపతి దగ్గర నుంచి మొదలు పెట్టాం, ఇటువైపు శ్రీకాకుళం దాకా మనం మీటింగులు పెట్టాం. ప్రతి మీటింగ్లోనూ అందరికీ మనం హామీ ఇచ్చాం, జగన్ గారు చేయకపోతే మమ్మల్ని అడగండి, జగన్ గారు అదే ఇదవ్వకపోతే మమ్మల్ని అడగండి, మేము బాధ్యులు అని చెప్పి మనం హామీ ఇచ్చుకుంటూ తిరిగాం. గుర్తుందో లేదో మీకు? అంత అంత అలా తిరిగితే ఈ రోజున అన్ని అన్యాయాలు ఒక వన్ బై వన్ జరుగుతూనే ఉన్నాయి. మీకే మీకు తెలుసు అమరదేవ్ గారు తిరుపతిలో ఏం జరిగింది, మీరు తిరుపతిలో ఉంటారు కాబట్టి. టీటీడీలో మనల్ని ఎలా బయటికి పంపించడానికి జీవించారు మీకు తెలుసు. శ్రీశైలంలో ముస్లింలని బయట వ్యాపారాలు చేసుకుంటున్న ముస్లింస్ని వాళ్ళు బయటికి పంపించేయడానికి జీవో ఇచ్చడం మీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి పురోహితులకి వారసత్వం ఇవ్వాలని జీవో ఇవ్వాలని గుర్తుంది. దళితులకి మత స్వేచ్ఛ లేకుండా ఉన్న బీసీసీని రద్దు చేయాలని గుర్తులేదు ఆయనకి. నేను ఒక్కటే చెప్తున్నాను, చాలా చాలా బాధతో చెప్తున్నాను నేను ఇది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనే పెద్ద ఆయన మహాసేనని లేకపోతే మహాసేనని వాళ్ళు గుర్తించొద్దనో లేకపోతే ఇంకోటి ఏదో రకరకాలుగా చేసిన నిర్ణయంలో మహాసేనకు సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముఖ్య పాత్ర పోషించారట వైఎస్ఆర్సీపీలో. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మా విజయసాయిరెడ్డి గారికి ఒకవేళ బీజేపీతో ఉన్న సత్సంబంధాల వల్ల మేము బీజేపీకి వ్యతిరేకులం, మేము బ్రాహ్మణజానికి వ్యతిరేకులం కాబట్టి మేము నచ్చలేదేమో మీకు, కానీ మీరు ఎంత పెద్ద తప్పు చేశారో నేను ఖచ్చితంగా నేను నిరూపిస్తాను రాబోయే ఎలక్షన్లో. మహాసేనని మహాసేనకి మీరు ఇచ్చిన హామీలను తొంగలో తొక్కి మాకు ఏ విధమైన న్యాయం చేయకుండా చేయకపోతే పోయారు, మాకు ఎలా కష్టాలు పడటం అలవాటే, మాకు తిరిగి మా మీద ఈ రకమైన మీరు వన్ బై వన్ జీవోలు తీసుకురావడానికి మీరు కారణం అయ్యారట. ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకు మేము ఈ తప్పు చేశామనే బాధపడే టైం ఒకటి వస్తుంది, మేము చూపిస్తామండి. అది కూడా రాజ్యాంగబద్ధంగానే, రాజ్యాంగబద్ధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు ఇచ్చిన ఓటు అనే ఆయుధంతో మేము చేయబోయొద్దని మీరు చూస్తారు ఖచ్చితంగా. ఇది మాత్రం కంపల్సరీ, ఈ పాయింట్ని మాత్రం నోట్ చేసుకోండి. అనే తెలంగాణ మాసం టీం కూడా కలిసి అందరం ఒకసారి మాట్లాడి పర్ఫెక్ట్ స్టాండ్ తీసుకుందాం. టైం వేస్ట్ తమ్ముడు, తెలంగాణకు కూడా నేను వస్తాను ఈ మధ్యలోనే. అంటే మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఇది అందరికీ తెలిసిందే. ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్లే మనం మెంబర్షిప్ కూడా స్టార్ట్ చేసాం. వీలున్నంత వరకు అందరూ మెంబర్స్గా రిజిస్టర్ అయిపోండి. అన్ని చోట్ల మన వాళ్ళు ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు, కానీ మెంబర్స్గా రిజిస్టర్ అవ్వండి ఇమీడియట్గా. ఇమీడియట్గా మీరు మెంబర్స్గా రిజిస్టర్ అయితే ఇప్పుడు మనం ఎలాగ వెళ్ళబోతుంది, పొలిటికల్ స్టాండ్ తీసుకోబోతున్నాం, మనం పోరాడబోతున్నాం. పోరాటంలో పోయిన పర్లే, పోరాడితే పోయేదే ఉందండి బాణ సంఖ్యలు తప్ప, పోతే పోతే ప్రాణం. మనం పోయిన తర్వాత ఈ పోరాటం అనే ప్లాట్ఫామ్ మన వాళ్ళకు ఉంటుంది వెనకతల. ఈరోజు నేను ఏదో సింగిల్గా వచ్చేసి జార్జ్ రెడ్డి లాగో లేకపోతే ఇంకొకటిలాగో సింగిల్ మ్యాన్ కాదు, నేను పోరాడేసి నేను చచ్చిపోతే అక్కడితో ఆగిపోవడానికి ఒక వ్యవస్థ మహాసేన అంటే. ఈరోజు రాజేష్ సరిపల్ల అంటే కొన్ని లక్షల మంది ఉన్నారు మహాసేనలో, ఒక్కడ పోతే నా ప్లేస్లో ఇంకొకటి వచ్చేస్తాడు. ఖచ్చితంగా ఈ పోరాటాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అప్పుడు నేను చెప్తున్నాను రాసుకోండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ దళితులకి, క్రైస్తవులకి, ముస్లింలకి 100% ఒక స్టాండ్ ఉంటుంది. 100% ఈ మూడు వర్గాలను ఏకం చేస్తాం. మా మీద ఇప్పటి వరకు ఎవడెవడైతే కత్తి కట్టాడో, ఎవడెవడైతే మా మీద దాడికి ప్రయత్నించాడో, ప్రతి ఒక్కడికి రాజ్యాంగబద్ధంగా సమాధానం చెప్పి తీరుతాం. ఇప్పటి వరకు ఆ పార్టీలో ఈ పార్టీలో ఉన్న మా నాయకులు చేతగానితనంతో, వాళ్ళ మీకు చేసిన బానిసత్వంతో మేము ఒకవేళ ఇప్పటి వరకు ప్రతి విషయంలో ఓడిపోయి ఉండొచ్చు కాక, కానీ ఇప్పటి నుంచి రాసుకోండి చరిత్ర మళ్ళీ తిరగబడద్ది. ఇప్పటి వరకు నిచ్చెన మెట్ల వ్యవస్థలో కిందన్న వర్గాలు తిరగబడతారు మళ్ళీ పైకి. 100% మమ్మల్ని తొక్కాలనుకున్న ప్రతి ఒక్కడికి సమాధానం చెప్తాం. ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాడి చేస్తారా, ఏబీవీపీలు దాడి చేస్తారా, లేకపోతే బజరంగ దళ చేస్తుందా, ఎవడు చేసినా సరే ఈసారి చేయండి. ఇప్పటి వరకు మా నాయకత్వం మీద నమ్మకంతో, లేదా మమ్మల్ని ఉద్ధరించేస్తారనే నమ్మకత్వంతో ఉన్నాం. ఇక మేము వాళ్ళు నమ్మటం మానేసాం, మా స్టాండ్ మేము తీసుకుంటాం కాబట్టి గ్రామ గ్రామాలకి తిరిగి యువతను ఏకం చేస్తాం. ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ను మించిన సైన్యాన్ని 100% రాజేష్ సరిపెల్ల అనే నేను, నా తమ్ముళ్ళైన అందరూ రాజేష్ సరిపెల్లల సాక్షిగా చెప్తున్నాను, ఆర్ఎస్ఎస్ను మించిన సైన్యం ఆంధ్ర తెలంగాణలో మేము క్రియేట్ చేయకపోతే అది వితిన్ 1 or 2 ఇయర్స్ ఇక మళ్ళీ మేము ఇలాంటి మాటలు మాట్లాడడం, ఇలాంటి పోరాటాలు చేయం, ఏమి చెయ్యం. రిజిస్ట్రేషన్ మొదలు పెట్టాం కదా, 100% మీరు అందరూ చూస్తారు. చంద్రబాబు పసుపు కుంకుమ, జగన్ అమ్మఒడి దళితుల సొమ్ముతో వీళ్ళు జల్సలు, అదే సుందరకుమార్ నేను చెప్పి బాధపడుతుంది, అదే బాధపడ్డాను ఇప్పటి వరకు. మొహమ్మద్ స్టీఫెన్ చొప్పల, ఎగ్జాక్ట్లీ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్,
మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకోటి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీకి ఒక క్యాండిడేట్ నిలబడతాడు, టీడీపీకి ఒక క్యాండిడేట్ నిలబడతాడు, జనసేనకు ఒక క్యాండిడేట్ నిలబడతాడు, కాంగ్రెస్కి నిలబడతాడు లేదో నాకు తెలియదు, కానీ మహాసేన నుండి కూడా ఒక క్యాండిడేట్ నిలబడాలి ఖచ్చితంగా. వాళ్ళని నిలబెట్టే బాధ్యత మాదే. వాళ్ళ దైవ సేవకులు పాస్టర్లు అయితే ఇంకా చాలా ఆనందపడతాం మేము. ఖచ్చితంగా ప్రతి ఏరియాలోనూ మన 100 ఓట్ల 200 ఓట్ల 300 ఓట్ల తీసి పక్కన పెడదాం ఈ ఎంపీటీసీ జడ్పీటీసీలకి. ఇప్పుడు కనుక మనం ఇది ప్రూవ్ చేసుకుంటే రానున్న 5 సంవత్సరాల్లో చెప్తున్నాను, నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా మనం చెంచా నాయకులుగానో అనుచరులుగానో లేకపోతే వాళ్ళు ఏం చెప్తే అది విని వాళ్ళకి భజన చేసే నాయకులుగాను ఉండాల్సిన పని ఉండదు. గుర్తు తెచ్చుకోండి, అసదుద్దీన్ ఓవైసీ గారు ఎలాగ దడదళ్ళలాడిస్తాడో పార్లమెంటుని, అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఎలా దడదళ్ళలాడిస్తాడో అసెంబ్లీని, సేమ్ అలాగే సింగిల్ స్టాండ్ మీద మన జాతి ఏదైతే ఉందో, ఏదైతే అణగారిన వర్గం ఉందో వాళ్ళ హక్కుల కోసం మాత్రమే, అదొకటే మన ఎజెండా. మనకు అన్నీ కావాలి, అందరి సమస్యలు కావాలి, రాజధాని సమస్యలు కావాలి, పోలవరం సమస్యలు కావాలి, ఇవన్నీ సమస్యలు, అవన్నీ తర్వాత మన జాతి అంతా డెవలప్ అయిన తర్వాత అప్పుడు ఆటలేరికి వెళ్దాం. అప్పటి వరకు కనీసం చదువు లేకుండా బాధపడే మన వాళ్ళకి, కనీసం ఉపాధి లేకుండా బాధపడే మన వాళ్ళకి, ఇప్పటికి ఇంకా ఊరి చివరుండే మన వాళ్ళకి దయచేసి అక్కడ వాళ్ళకన్నా సరే కనీసం జనజీవన స్రవంతులు కలిసే వరకు కేవలం వాళ్ళ హక్కుల కోసం మాత్రమే నిలబడదాం. ఎవరైతే దళిత క్రైస్తవ ముస్లింలు ఉన్నారో, దళిత క్రైస్తవం అంటే కేవలం దళిత క్రైస్తవులు కాదు, అగ్రవర్ణాల్లో ఉన్న క్రైస్తవులు కూడా ఈరోజు అణచబడుతున్నారు, ఎన్నో దాడులకు గురవుతున్నారు. ఎవరైతే క్రైస్తవ దళిత ముస్లింలు ఉన్నారో వాళ్ళ వర్గాల హక్కుల కోసం మాత్రమే 100% పక్షపాతంగా పనిచేయబోతున్నాం. చూపిస్తాం మేము రానున్న కాలంలో, ఖచ్చితంగా చూపిస్తాం. మెంబర్షిప్ దేనికి? మహాసేనకి. మహాసేనకి మెంబర్షిప్. కిరణ్ వన్ మ్యాన్ ఆర్మీ, మహాసేన అభితాడి, ప్రాణం పోయిన ఆపేద లేదు జై మహాసేన, డేవిడ్ రాజు జై రాజేష్ అన్న, థ్యాంక్ యూ తమ్ముడు. మహాసేన కోసం నువ్వు ఒక్క అడుగు వేస్తే నీకోసం మహాసేన 1000 అడుగులు వేస్తుంది, రాసుకోండి. రైట్ తమ్ముళ్ళు, గుర్తుపెట్టుకోండి. చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, ఇంకా కూడా జరుగుతాయి. రెడీగా ఉండండి, మనం మీకు కేసులు పడవచ్చు, రెడీగా ఉండండి మనం జైలుకి పోవచ్చు. ఏది జరిగినా కూడా మనం చరిత్రలో కలిసిపోయే రకాలం కాదు, చరిత్రలో నిలిచిపోయే రకాలం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఎంత మోసగా జగన్ ఎంత మోసగాడని అనుకోలేదండి కర్ణా దుర్యోధన అన్న. మేము బయట నువ్వు పార్టీ పెట్టు, నీకు ఏది పెట్టాలి ఏది జరగాలనేది దేవుడు డిసైడ్ చేస్తారు. మనం మాత్రం మన ఉనికిని చాటడానికి ఇప్పుడు పార్టీ పెట్టి కామన్ సింబల్ వచ్చి మనం ఎలక్షన్కి వెళ్ళేంత టైం లేదు. లోకల్ ఎలక్షన్లకి, లోకల్ ఎలక్షన్ ఆల్రెడీ రిజర్వేషన్లు కూడా ఖరారు అయిపోయి అన్రిజర్వ్డ్ స్థానంలో మనం నిలబడతాం, గుర్తుపెట్టుకోండి. బీసీ రిజర్వేషన్ వచ్చిన స్థానంలో కూడా మన బీసీసీ అభ్యర్థులు నిలబడతారు. అప్పుడన్నా ఈ బీసీ సోదరులకి ఇరిటేషన్ రావాలి. ఏంటి ఇది మాకు రిజర్వ్ అయిన దాంట్లో కూడా ఎస్సీలు వచ్చి ఎలా పోటీ చేస్తారంటే, ఆ ఎస్సీలు క్రిస్టియన్గా మారితే వాళ్ళని తీసుకొచ్చి బీసీలు చేస్తున్నారట, అందుకని వాళ్ళు కూడా పోటీ పడతారని చెప్పి వాళ్ళకి తెలిసాక అప్పుడు నొప్పలకు అర్థమవ్వాలి. ఇదేంటి మా బీసీ రిజర్వేషన్లోకి ఏళ్ళ తెచ్చి ఎవరు పెట్టారు అసలు, అసలు పెట్టడానికి వాళ్ళకి ఎవడో హక్కిచ్చాడని అప్పుడు బీసీలు కూడా తిరగబడతారు. ఎస్సీని మతం మారితే బీసీసీలో పెట్టినందుకు ఎవరికి నొప్పలేదు. ఇప్పుడు ఖచ్చితంగా బీసీకి ఎక్కడైతే రిజర్వ్ అయి ఉందో రిజర్వ్ అయిన స్థానంలో ఎస్సీ నుంచి క్రిస్టియన్గా మారిన బీసీ సీతో నేను నామినేషన్ వేపిస్తాను. అక్కడ బీసీలు మీరు ఏ పార్టీలో ఉన్నా సరే బీసీ ఓట్లు లేకపోతే పార్టీ ఓట్లు మీరు జీల్చుకోవచ్చు, కానీ అక్కడ మహాసేన నుండి ఒక దళితుడు నిలబడితే ఖచ్చితంగా దళిత క్రైస్తవ ఓట్లని, అక్కడ ఒకవేళ ముస్లిం సోదరులు ఉంటే ఖచ్చితంగా ముస్లిం సోదరుల ఓటుని మేము కంపల్సరీ కొల్లగొట్టి చూపిస్తాం, కంపల్సరీ ఓటు చీల్చి చూపిస్తాం. ఓటు చీల్చి చూపించిన తర్వాత అప్పుడన్నా బీసీ సోదరులకు అర్థం కావాలి అసలు ఎందుకు వచ్చారు వీళ్ళు, వీళ్ళు ఎస్సీ రిజర్వేషన్లో ఉండాల్సిన వాళ్ళు కదా, ఎందుకు వీళ్ళు బీసీలు మా దగ్గరికి వచ్చారు ఎందుకని మీకు కూడా ఆ నొప్పి తెలిసి మీరు కూడా పోరాడాలి. బీసీసీని రద్దు చేయండి, ఎస్సీలు ఏ మాత్రంలో ఉన్నా సరే వాళ్ళని తీసుకెళ్లి ఎస్సీలో పాడేయండి అని అందరూ ధైర్యంగా నిలబడండి తమ్ముడు. రాజేష్ అన్న నన్ను చూసి ఎంతమంది అయితే మహాశయంలోకి వచ్చి ఇలాగే ఉండాలి మనం, ఇలా ఉంటేనే కరెక్ట్ అని అనుకున్నారో ప్రతి ఒక్కడు కూడా సిద్ధపడండి. ఎంపీటీసీ జడ్పీ అన్ని జిల్లాల్లో నిలబడతాను కర్ణ దుర్యోధన్ గారు. అంటే యాక్చువల్గా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే, అంటే తిరగలేము తెలుసుగా మీకు ఆకల రాజ్యం, అందుకని 2 జిల్లాలనే టార్గెట్ చేద్దాం. అసలు చూపిద్దాం కనీసం మన ఓటు వల్ల మనకు వచ్చిన మార్జిన్ వల్ల అక్కడ ఎవడెవడిపోతున్నాడో మీకు ఒకసారి చూపిద్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు ఖచ్చితంగా అన్ని జిల్లాల్లోనూ పోటీకి దిగుతాం ఆశీబాబు చౌ. అందుకే అని ఆ ఎలక్షన్ ముందే జెండా పాతేద్దామన్నా మన పార్టీ ఉండాలి ఆశీబాబు చౌ. అట్లా సూపర్ డైలాగ్ వేశారు మహేష్ బాబు,
ఇలాగే కేఏపాల్ అనే వ్యక్తి ఏం చేశాడు, ఓకే కేఏపాల్ గారితో నన్ను పోల్చో కాబట్టి చెప్తున్నాను బ్రదర్, కేఏపాల్ గారు ఎక్కడ నర్సాపురం నుంచి అక్కడి నుంచో ఎంపీగా పోటీ చేశాడు. ఎంపీ నియోజకవర్గంలో దాదాపుగా 10 లక్షల ఓట్లు ఉంటాయి. అయితే ఈ కేఏపాల్ అనే ఆయన అప్పటికే TV9లోని దానిలో చాలా ఫేమస్, అంతకుముందు ఒక పెద్ద దైవజనుడిగా ఫేమస్, తర్వాత వీళ్ళంతా ఒక పెద్ద పార్టీ అధినేతగా ఆయన ఫేమస్. కానీ ఆయనకు వచ్చిన ఓట్లు కేవలం 500 బాబు, కేవలం 500. మేము ఎగ్జాంపుల్ చెప్తున్నాను నీకు, 190,000 ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఓట్లలో, 190,000 ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓట్స్. గ్రాడ్యుయేట్స్ అంటే వాడికి ఎమ్మెల్సీ ఓటు రావాలంటే డిగ్రీ పాస్ అయిన వెంటనే రాదు, డిగ్రీ పాస్ అయ్యి 3 సంవత్సరాల తర్వాత వస్తుంది. అంటే ఈలోపు అతను పీజీ చేసేయచ్చు, లేకపోతే గవర్నమెంట్ జాబ్ రావచ్చు, ఎక్కడో చోట స్థిరపడిపోయిన వ్యక్తి అతను. అంటే అన్నీ ఆలోచించగలిగిన వ్యక్తి, డబ్బులు కమ్ముడిపోయేవాడో లేకపోతే ఇంకొక ప్రలోభాలకు లొంగేవాడో కాదు, అన్నీ ఆలోచించగలిగిన తెలివైన మేధావులు 190,000 మందిలో 5,000 మంది మహాసేన సపోర్ట్ చేశారు. ఎవరికి ఒక రూపాయి పంచలేమేమో, ఎవరి దగ్గరికి వెళ్ళి అన్నా ఒక ఓటు వేయన్నా అని చెప్పి నేను ఎవరింటికి తిరగలేదు. ఓన్లీ సోషల్ మీడియా. ఎక్కడో తెలంగాణలో పోటీ చేస్తే సోషల్ మీడియా ద్వారా అడిగితేనే 3 రోజుల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 700 మంది ఓటేశారు. కేవలం ఎమ్మెల్యే నియోజకవర్గాలు, 2 లక్షల ఓటింగ్ ఉన్న నియోజకవర్గాలు. అలాంటి మహాసేనకి కేఏపాల్ గారికి చాలా డిఫరెన్స్ ఉందండి. మహాసేనలో మళ్ళీ కోట్లాస్తి లేదు, మేమే సెలబ్రిటీలం కాదు, అయినా గమనించండి మహాసేనలో ఉన్న నిజాయితీ మా వాళ్ళకి అర్థమవుతుంది. మేము ఎవరి కోసం అయితే పనిచేస్తున్నాం వాళ్ళందరికీ అర్థమైంది, ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తాం. నేను రెడీ రాజేష్ అనితో అరెస్ట్ అయిపోవడానికి, 1 సంవత్సరానికైనా జీవితకాలం అయినా అనా నా ఆఖరి సాసు దాకా మీతోనే ప్రయాణం బాబీ లంక, నాకు తెలుసురా తమ్ముడు. ముస్లిం దగ్గర ఎందుకు చేయరు మత ప్రచారం, మీకు దమ్ము లేదా లేకపోతే కొడతారని భయమా? మత ప్రచారం కాదు వాళ్ళు చేసేది, ఒకటి గుర్తుపెట్టుకో పడాలా. వాళ్ళు ఈ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ భూలోకంలోకి వచ్చి మన కోసం ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి మనం అందరం మారు మనసు పొంది కొంచెం మంచిగా బ్రతకమని చెప్పాడు, అలా గనక మనం బ్రతికితే మనల్ని పరలోకం తీసుకెళ్తాడట అనే వార్త చెప్తారు. సువార్త అంటే ఒక మంచి వార్తను తీసుకెళ్ళి చెప్తారు అంతే. ఈరోజు TV9 వాళ్ళు వాళ్ళు ఏ వార్తలు చెప్తారు, నీకు ఇష్టమైతే వింటావు, కష్టమైతే ఛానల్ మార్చేస్తావు, ఇది కూడా అంతే. TV9 వాళ్ళు చెప్పేది వార్తలు, వీళ్ళు చెప్పేది సువార్త. కాబట్టి మేము సువార్తకి వెళ్తున్నాం అంటారు, అది పడాలా గుర్తుపెట్టుకో. అది మత ప్రచారమో బ్రాండ్ ఇచ్చేయటమో కాదు, అది కేవలం సువార్త. నువ్వు నమ్మితే నమ్ము లేకపోతే చావు, నువ్వు నమ్మితే నమ్ము లేకపోతే వదిలేయి, ఏదో వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు అంతే. అది ఎందుకురా భయపడతారు మీరు నాకు అర్థం కాదు. ఇంగ్లీష్ సినిమాలో దెయ్యాల సినిమాలో ఉంటే ఈవిల్ డెడ్ అయ్యని, అందులో దెయ్యాలు వచ్చేస్తుంటే ఇలాగ వచ్చేస్తుంటే ఎవరైనా ఒక ఆయన వచ్చి ఇలా సిలువు చూపించాడు అనుకో అంతే, అల్లిపోయి పారిపోతాయి. అంతకన్నా దారుణం భయపడతారు ఎందుకు, మీరు సిలువు చూస్తే మీలో కూడా దురాత్మలు ఉన్నాయి ఏంటి బ్లడీ ఫుల్స్, ఆర్ఎస్ఎస్ బ్లడీ ఫుల్స్ అన్నాను నేను. ఆయన పడాలగాడు ఆర్ఎస్ఎస్ ఆడు కాబట్టి ఆడు ప్రతిదానికి నన్ను తిడుతూ పెడతాడు కాబట్టి నానే తిట్టాను. కర్నూలు కోడమూరు ZPTC మహాసేన మెంబర్స్ నిలబడుతున్నారు, సూపర్ నిలబడాలి, మహాసేన బ్రాండ్ మీద నిలబడాలి అంతే. కలపండి అక్కడ దగ్గరలో ఉన్న ముస్లిం సోదరులు కలుపుకోండి, ప్రతి చర్చికి వెళ్ళి చెప్పండి, ప్రతి దళిత సోదరుడికి వెళ్ళి చెప్పండి, అరే బాబు నిలబడే వాళ్ళందరూ ఇదిగో ఇద్దరు ఇక్కడ అన్రిజర్వ్డ్, ఇద్దరు ఓసీలు నిలబడ్డారు, లేకపోతే ఇది బీసీ రిజర్వ్డ్, ఇద్దరు బీసీలు నిలబడ్డారు, ఖచ్చితంగా మన ఓట్లు మనకే వేయాలని చెప్పండి. ఎస్సీ రిజర్వ్డ్ ఉందనుకోండి, ఎస్సీ రిజర్వ్డ్లో కూడా పార్టీ తరఫున ఎవరైనా పోటీ చేస్తే ఇది ఇప్పటి వరకు పార్టీ తరఫున గెలిచిన ప్రతి ఒక్కడు మనకేం కలిసి రాలేదు, పార్టీ ఏం చెప్తే వాళ్ళు అదే చేస్తారు తప్ప మన కోసం వాళ్ళు ఏం పనిచేయరు. సో పార్టీ తరఫున ఎవడో నిలబడతాడు ఓటేయకండి, మేము మీకోసమే నిలబడుతున్నాం వేయండి ఓటు అని చెప్పి డిమాండ్గా అడగండి. ఎవరిని బతులాడాల్సిన పనిలే, ఈసారి కాకపోతే వచ్చేసరికన్నా అర్థం చేసుకుంటారు మన వాళ్ళు, మన దగ్గర ఉన్న నిజాయితీ. డిమాండ్గా అడిగితే వాళ్ళకు రూపాయి కూడా ఇవ్వ, ఎందుకంటే మనం పనిచేసేది వాళ్ళ కోసం. మనం ఒకవేళ గెలిస్తే లబ్ధిదారులు, మొట్టమొదటి లబ్ధిదారులు దళితులు క్రైస్తవులు ముస్లింలే, ఫస్ట్ లబ్ధిదారులు. కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వటం కాదు, మీకు డబ్బులు ఇవ్వాలి అనిపించి ఓట్లు కొనాలంటే బాపనాళ్ళకి ఓట్లు కొనండి, ఓటు కొందా క్వార్టర్ బిర్యానీ ఇచ్చి చికెన్ బిర్యానీ ఆర్ఎస్ఎస్లో ఉన్న బాపనాళ్ళకి. నా పేరు చెప్పుకుని ఓటాడడానికి చెప్తూ కొడతాడు, రే నువ్వు నిజంగా మీ నాన్న సుబ్బారావుకి మీ అమ్మ వెంకయ్యమ్మకి పుట్టినోడు అయితే మహాసేన పేరు చెప్పుకుని ఎవడని నీ దగ్గరికి వస్తే కనీసం వాడు ముందు నిలబడరా చాలు, నువ్వు చెప్తూ కొట్టిన తర్వాత మహాసేనుని చూస్తే రాత్రిడు నీ కళ్ళలోకి రాకుండా ఉంటే నువ్వు ధైర్యవంతుడివే. ఆషామాషి కాదు మహాసేన్ అంటే, ట్రై చేసి చూడు, చూడు మహాసేనలో ప్రతి ఒక్కడు నాకంటే గంభీరంగా ఉంటారు వాళ్ళు.
వీడితో ఏమైనా ఎదిరించి మాట్లాడితే కొడతారేమో అన్నట్టు ఉంటారు వాళ్ళు. వాళ్ళందరి ఆవేశాన్ని అలా నొక్కి పట్టు ఉంచుతున్నాను నేను. చేతగానోళ్ళం కాదు మేము, చాలా చేసాం దునియాలో. ఇప్పుడు ఎందుకుంటున్నాం అంటే, ఇప్పుడు మేము చేసేది భావి తరాల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం కాబట్టి చాలా సహనంతో ఉంటున్నాం మేము. ప్రతి ఒక్కడికి రెండు చేతులే, ప్రతి ఒక్కడికి అదే పవర్, ప్రతి ఒక్కడికి అదే గుండె. అర్థమైందా? చాలా చాలా శాంతి శాంతిగా సహనంగా ఉంటున్నాం మేము. డైరెక్ట్గా వచ్చి మాట్లాడి చూడండి, ఎవడైనా ఇలాంటి ఏంటది సోషల్ మీడియాలో పనికిమాలిన మాటలో బూతులు తిట్టడం కాదు. నీ పవర్ ఎమ్మెల్సీలో చూసావన్నా డేవిడ్ రాజు మహాసేన, కేవలం సోషల్ మీడియాలో వచ్చిన ప్రమోషన్కి అంతమంది వేల మంది మేధావులెళ్ళి ఓటేశారు. దట్ ఈజ్ మహాసేన క్యాపబిలిటీ. ఎందుకు జగన్ గారిని బదులు జల్లు చూస్తున్నావు? జగన్ గారి సపోర్ట్. అరే బాబు, నువ్వెవడో నాకు తెలియదు కానీ జగన్ గారికి నీకంటే ఎక్కువ పనిచేసిన వాళ్ళం మేము. వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు మమ్మల్ని అణిచేయడానికి కొంతమంది చూస్తున్నారు, కొంతమంది నాయకులు. ఆ నాయకులు అందరికన్నా 100 రెట్లు ఎక్కువ పనిచేసాం మేము. ఆ నాయకులకి పార్టీలో పదవులు ఇస్తున్నారని ముందే హామీ ఉంద కనుక పనిచేశారు. మేము మాకు ఏ హామీ లేదు, పార్టీ పదవి ఇస్తారని లేకపోతే మాకు ఏం ఆశ లేదు. ఏ ఆశ లేకుండా నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళం మేము. వైఎస్ఆర్సీపీ కోసం మాట్లాడే హక్కు మాకుంది, ఎందుకంటే మేము పనిచేసామయ్యా, మేము నమ్మి పనిచేసాం. నమ్మక ద్రోహానికి గురయ్యాం ఈరోజు. మహాసేన లాంటి దళిత ఉద్యమం ఇంతవరకు రాలేదే, రాదు కూడా. జనార్దన్ రేలప్పుడు ఖచ్చితంగా ఇప్పుడే నిలబెడదాం అన్న జనార్దన్ గారు, ఇప్పుడే నిలబెడదాం. ఒక ట్రెండ్ సెట్ చేసి పోదాం మనం. ట్రెండ్ సెట్ చేసి కుర్రాళ్ళకి ఇస్తే ఇక వాళ్ళు దున్నేస్తారు వాళ్ళు. మహాసేన స్ట్రాటజీ క్రిస్టియన్, బీసీసీ ప్లస్ ఎస్సీ ప్లస్ ముస్లిం. ఖచ్చితంగా ఖచ్చితంగా మన 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 సహాయం కోరితే వాళ్ళు ఎవరని కూడా మనం అడగం. అదొక్కటి మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. అరే బాబు, మీరు చేసే పని మంచిది, మాకు ఏదైనా ఇక పలానా సమస్య వచ్చింది అన్న రండి అని పిలిస్తే నీ కులం మాకు అవసరంలే, నీ మతం మాకు అవసరంలే. రాజేంద్ర పాల్ ముద్ర అన్ని మూసుక రాజేంద్ర పాల్ గారు వదిలేండి. కరుపల్లి బాల, కష్టపడి పార్టీ గెలుపు కోసం పనిచేశాం కదా, మరి బహుమతి ఇస్తున్నారా అన్నయ్య తీసుకుందాం. 13 జిల్లాల నుంచి, ఎన్ఆర్ఐ దేశాల నుంచి కూడా పనిచేసాం. కరుపల్లి బాల, కువైట్ నుంచి, కువైట్ని దాదాపు 1000 మంది సభ్యులున్న కువైట్ మహాసేన నుండి ఇక్కడ భారతదేశానికి ఫోన్లు వచ్చి ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని చెప్పి మోటివేట్ చేశారు మా వాళ్ళు. దుబాయ్ నుంచి పనిచేశారు, అబుదాబీ నుంచి, ఇజ్రాయెల్ నుంచి పనిచేశారు, ఖతార్ బహ్రెయిన్ నుంచి పనిచేశారు. ఇన్ని దేశాల్లో అక్కడ మీటింగులు పెట్టారు మా వాళ్ళు. అక్కడ వైఎస్ఆర్సీపీ వింగ్స్ ఒక పక్కన పెడుతుంటే మీటింగు, ఇంకొక పక్కన మహాసేన వైఎస్ఆర్సీపీ పేరు మీద, వైఎస్ఆర్సీపీ కండు ఒకవైపు, మహాసేన జెండా ఒకవైపు. ఆ స్థాయిలో పని ప్రపంచవ్యాప్తంగా మేము పనిచేసాం. అరే బాబు, మా వైఎస్ఆర్సీపీలు ఏ ఒక్కడు కూడా మహాసేనని అనడానికి సరిపోరు. మా బాధని మీరు అర్థం చేసుకుంటే రేపొద్దున మీకు ఇలాంటి పరిస్థితి వస్తుందేమో అని చెప్పి మేము మిమ్మల్ని కూడా సోదరులుగా మిమ్మల్ని చూసి కూడా జాలి పడుతున్నాం. అర్థమైందా? షేక్ గౌస్ బాషా, ఎస్, మీరు ఎక్కడ నిలబడితే అక్కడ ముస్లింస్ కలుపుకోండి అన్న, నిజాయితీ గల ముస్లిం దాదాపు మీతోనే ఉంటారన్న. ముస్లింస్లో 100% నిజాయితీ పొరలే. ఎవరైనా మీరు అనుకున్నారేమో, మరి నేను చూసినంతవరకు ముస్లింస్లోనే కాదు, దళితుల్లోనూ, క్రైస్తవుల్లోనూ, భారతదేశ హిందువుల్లో కూడా 100% నిజాయితీ పొరలు. ఎవరున్నారో తేడాగాళ్ళు అంటే, విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన ఆర్యజాతి అని ఒకటి ఉంది, పోరంబొగు జాతి. విదేశాల నుంచి వచ్చిన పోరంబొగులను తిడుతున్నాను నేను. వాళ్ళు నీ పని అవటం కోసం అవసరం అయితే నువ్వు ఏమన్నా చేయి, నీ ఇంట్లో ఆడవాళ్ళన్నా పంపించంటారు వాళ్ళు. లేకపోతే మీరు చూసారు కదా ఇప్పుడు ఆ దానికి ఏది మిసిడ్కాయలు ఇవ్వడానికి ఎన్ని ఇది చేస్తున్నారు. రేపొద్దున పలానా నెంబర్కి నీ మిసిడ్కాయలు వచ్చాయి కాబట్టి ఆ క్యాబ్ని ఎన్ఆర్సీని సపోర్ట్ చేస్తున్నారని ఎవడన్నా పోస్ట్ పెడితే చెప్పు తీసి కొడతామండి. ఎందుకంటే వాళ్ళు చేసిన భాగవతం కనిపెడుతుంది ఇక్కడ. అశోక్వర్ధన్, వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేయని దళిత నాయకులు అందరూ అరెస్ట్ అవుతున్నారు. ఖచ్చితంగా మనం కూడా అరెస్ట్ అవుతాం అశోక్వర్ధన్, రెడీ ఉండు. భాస్కర్ గౌడ్ అన్న, నిన్ను కలవాలి, ఖచ్చితంగా కలుద్దాం తమ్ముడు. సునీల్ మహాసేన, చాట్ల అనిల్ కుమార్ అన్న, చాలామంది మహాసేన మెంబర్షిప్ కోసం అడుగుతున్నారన్న, వాళ్ళని 9502001326 ఎస్ఎంఎస్ చేయమని చెప్పండి. తమ్ముడు నా నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి, అంటే వాట్సాప్ అంతా ఫుల్ ట్రాఫిక్, మొత్తం చాలా మెసేజ్లు పెండింగ్లో ఉన్నాయి. కొన్ని వేల మంది మెంబర్స్గా రిజిస్టర్ అవుతున్నారు. వీలున్న ప్రతి ఒక్కరు కూడా మెంబర్గా రిజిస్టర్ అయిపోండి. కొత్త వాళ్ళని ఎవరిని నేనే ఆకర్షించట్లే, నేనేం మార్కెటింగ్ చేయట్లే. ఆల్రెడీ మహాసేన్ అంటే తెలిసిన వాళ్ళు, మహాసేన్తో కలిసి పనిచేసిన వాళ్ళు, మీరు ముందు మెంబర్స్గా రిజిస్టర్ అయిపోండి.
మరి మహాసేన ఎందుకు 1,00,000 నిందితులు కఠినంగా శిక్ష వేయించమని సత్వన్యాయం చేయమని దాని గురించి అడగటానికి భయపడుతుంది. మహాసేన ఎప్పుడు భయపడదు తమ్ముడు. నువ్వు ఒకసారి గుర్తుపెట్టుకో, నువ్వు చాలాసార్లు అది మెసేజ్ పెట్టావు. అక్కడ టేకు లక్ష్మి విషయం మీద మన మందకృష్ణ అన్న పోరాడుతున్నాడు. అక్కడ ఇక్కడ చాలా మేము చేసే పనులు ఇక్కడ చాలా ఉంటాయి. జరిగిన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏది జరిగినా అన్నింటికి మహాసేన పోలేదు. ఎందుకంటే మాకున్న ఆర్థిక వనరులు చాలా తక్కువ, చాలా లిమిటెడ్. మేము మాట్లాడినంతసేపు మాట్లాడాం. అది కేసు ఫైల్ అయింది ఆల్రెడీ. అక్కడ మందకృష్ణ గారు దానికి పోరాడుతున్నారు. మేము ఇక్కడ చాలా విషయాలు, మొన్న కృష్ణా జిల్లాలో ఒక గర్భిణిని చంపేశారు. లొల్ల గ్రామంలో దళితుల మీద దారుణంగా అణిచివేత, అక్కడేమో బీభత్సమైన బెదిరింపులు చేస్తే అక్కడికి వెళ్ళాం. ఇక్కడ రామకృష్ణాపురంలో ఇక్కడ ఒక అంబేద్కర్ స్టాట్యూ విషయం ఉంటే అక్కడికి వెళ్ళాం. అక్కడ వెల్దుర్త ఏదో ఊరు, అక్కడేమో చర్చి కొలగొట్టేశారు. అంటే మాకు ఎంత శక్తి ఉందో అంతవరకు మేము చేయగలుగుతాం. ఇప్పుడు అన్ని ఏరియాల్లోకి వెళ్ళి చేయడానికి మాకేమి కేంద్ర పదవులు లేవు, రాష్ట్ర ప్రభుత్వ పదవులు లేవు, మాకేమి ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. ఉన్న దాంట్లోనే తలకో రూపాయి వేసుకుని మేము ఈ ఫైట్ చేస్తున్నాం. వీలైతే అన్నింటికి మీరు పలానా చోట సమస్య మన ఎవడో పెట్టాడు, పాకిస్తాన్లో రేపులు జరుగుతుంది నువ్వేం చేస్తున్నావు అని, ఆస్ట్రేలియాలో అడవులు తగలబడిపోతుంటే నువ్వేం చేస్తున్నావు అని అడిగితే, పాకిస్తాన్లో రేపులు జరుగుతుంటే మాసన్ ఏం చేస్తుంది, ఆస్ట్రేలియాలో అడవులు తగలబడిపోతున్నాయి ఇప్పుడు రేపు అక్కడికి వెళ్ళేది ఏంటని అడుగుతారా ఏంటి, నాకు అర్థం కావట్లే. తప్పు తమ్ముళ్ళు, ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడ్డాం, కొన్ని రోజులు ఒప్పుకి పడితే మనకు కూడా గుర్తింపు వస్తుందని కథ ఆగుదాం. అంజనీ కుమార్ వేముల గారు అలాంటి గుర్తింపు మనకు వద్దండి. అంజనీ కుమార్ గారు మీకు మనస్ఫూర్తిగా ఒక సోదరుడిగా చెప్తున్నాను. అలాగే మనకు ఏదైనా ఒక పదవి ఇప్పటికే అంటున్నారు నన్ను, ఖచ్చితంగా పార్టీలో మీకు మంచి భవిష్యత్తు ఉంది, మంచి పదవులు వస్తాయి, నీ కుటుంబం మంచి ఇది అవుతుంది బోల్డ్ అని చెప్తున్నారు నాకు. అలాంటివి మనకు వద్దండి, అవి నిలబడవు. అవి ఒకవేళ నిలబడిన మనం గట్టిగా ఎంత బతుకుతాం, ఇప్పటికీ 39 క్లాస్ అయిపోయి 40లోకి వచ్చాం, గట్టిగా ఉంటే ఇంకో 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాల్లో మనం చేసే ఈ పాడు పనులు అన్నింటికి తర్వాత మనల్ని నరకంలో ఎత్తి వేయించేస్తారు. వేపుడు వద్దండి, మనకు అలాంటి బ్రతుకొద్దు. నిజంగా పార్టీలో ఒకవేళ అలాంటి గుర్తింపే ఇచ్చి మేము ఇగో దళితులకి ఇలాగ అన్యాయం చేస్తూనే ఉంటాం, ముస్లింలకి ఇలాగ అన్యాయం చేస్తూనే ఉంటాం, క్రైస్తవులకి ఇలాగ అన్యాయం చేస్తూనే ఉంటాం, మా పార్టీకి మీరు సపోర్ట్ చేయండి అంటే ఆ పాపపు కూడా మనకు వద్దండి. ఆ పాప పదవులు మనకొద్దు. పదవులేమక్కర్లే, మనకి ఎలాగ అలవాటే. మనకి ఏ తిన్నా తినకపోయినా మన గౌరవంగా బ్రతకడం మనకు అలవాటే. అలాంటి పదవులు మనకు వద్దు. చాలామంది మహాసేన మెంబర్షిప్ కోసం అడుగుతున్నారు తమ్ముడు. 9502001326 అండ్ మనకి ఒక మహాసేన నెంబర్ వన్ అనే కాంటెస్ట్ కూడా నడుస్తుంది. ఏంటో మహాసేన నెంబర్ వన్ అంటే మెంబర్షిప్, ఎవరైతే అంటే దానికి ఆక్షన్ నడుస్తుంది. ఖతార్ మహాసేన వాళ్ళు ఇప్పటికే 50,000 ఫస్ట్ మెంబర్షిప్కి 50,000తో మేము తీసుకుంటాం, వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు సింగిల్ టైం. వాళ్ళకన్నా ఎక్కువ ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు 50,000 వాళ్ళు అయితే మహాసేన కోసం కాంట్రిబ్యూట్ చేయడానికి రెడీ. అంటే ఇప్పుడు మహాసేనకు ఆర్థిక వనరులు లేవు కాబట్టి, ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు ఎవరిని మనం ఎక్కడ ఒక రూపాయి కూడా ఎవరిని ఫండ్ రైజ్ చేయలేదు కాబట్టి, ఇక్కడి నుంచి మనం వెళ్ళే పోరాటం చాలా పెద్ద పెద్ద వాళ్ళని ఢీకొంటాం కాబట్టి 100% ఆర్థిక వనరులు కావాలి కాబట్టి మనం ఇలా ముందుకెళ్ళటం జరుగుతుంది. వీలైతే 100% మీకు ఫైనాన్షియల్గా ఏదన్నా మీకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుంటే ఈ పోరాటానికి ఖచ్చితంగా మీరు కాంట్రిబ్యూట్ చేయండి. ఇది కూడా రిక్వెస్ట్ కాదు, డిమాండే. మీరు చేసినా చేయకపోయినా మహాసేన పోరాటం ఆగదు, కానీ చేస్తే ఖచ్చితంగా ఇంకా మేము స్పీడ్గా ఫైట్ చేయగలుగుతాం. మరి విదేశీ వాళ్ళని తిట్టేవాడివి క్యాబ్కు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నాం? ఏ విదేశీ వాళ్ళని తిట్టాను? క్యాబ్కు వ్యతిరేకంగా నేను కాదు, ప్రపంచం మొత్తం గగ్గోలు పెడుతుంది. క్యాబ్కు అనుకూలంగా ఏదో 10 మంది ఆర్ఎస్ఎస్, 10 మంది బీజేపీ వాళ్ళు ర్యాలీలు చేస్తున్నారు అంతే. క్యాబ్కు వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం గగ్గోలు పెడుతుంది. ఐఎమ్ ఆల్వేజ్ రెడీ అన్న అశోక్ వర్ధన్, భీమరావు గిడ్ల, జయ భీం, ప్రసన్న కుమార్ ప్రసు, మరో చాట్ల అనిల్ కుమార్, టేక లక్ష్మి కాదు మేము అధికారంలోకి వచ్చాక అసలు అలాంటి తప్పు జరగదు ఓటేజ్. శ్యామ్ కుమార్ అండి, హర్ష కుమార్ గారికి టేక లక్ష్మి విషయంలో పోరాటం చేశారు. రైట్ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు నాతో పాటు లైవ్లో స్పెండ్ చేసిన మీ అందరికి కూడా. షేర్ చేయండి, మీ ప్రాంతాల్లో మీరే రాజేష్ సరిపెల్ల, లేకపోతే మీరే అంబేద్కర్ గారి వారసుడు, మీరే మహమ్మద్ ప్రవక్త గారి వారసుడు, మీరే యేసుక్రీస్తు ప్రభు వారి అనుచరుడు అనుకుని మీ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని చైతన్యపరచండి. చాలా మోసపోతున్నాం, ఇంకా చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నాం. కనీసం ఇప్పటికైనా మన స్టాండ్ మనం తీసుకుని మన వర్గాల కోసం మాత్రమే మాట్లాడే నాయకత్వాన్ని మనం బలపరచకపోతే
ఇంకా చెంచా నాయకత్వాన్నే ఆ పార్టీలోని ఈ పార్టీలో ఉన్న నాయకత్వానికి మనం ఓట్లేసే స్థాయిలోనే ఉంటే మనల్ని చరిత్ర క్షమించదు, మన భావితరాలు కూడా క్షమించవు. ఏం చేశారు మా నాన్న మా తాత ఏం చేశారు, ఎంత దౌర్భాగ్యంలో ఉంది దేశం, ఎంత దౌర్భాగ్యంలో ఉంది రాష్ట్రం అని చెప్పేసి వాళ్ళు మనల్ని తిట్టుకోక ముందే